ఎంత మధురమైనది యెహోవా నామము. మనము కొంత ఆలస్యంలోనే ఉన్నాము, మీటింగ్ అనేటువంటిది. అయినప్పటికీ కూడా దేవుడు చక్కటి వాతావరణాన్ని దయచేసి చాలా చల్లటి ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని దయచేశాడు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి సమయంలో కుటుంబాలను గురించి, ముఖ్యంగా కుటుంబంలో కూడా పిల్లలు, పిల్లల పెంపకాన్ని గురించి మనము కొన్ని విషయాలు గమనించబోతూ ఉన్నాం. ఏ కుటుంబమైనా సరే కుటుంబం యొక్క భవిష్యత్ అనేటువంటిది ఆ కుటుంబం సంపాదించేటువంటి ధనం మీద ఆధారపడి ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం, నాలుగు డబ్బులు వెనకేస్తే, ఒక ఇల్లు కొనుక్కుంటే సొంత ఇల్లు, లేదా ఒక స్థలం సంపాదిస్తే, ఒక పొలం సంపాదిస్తే మన యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించేదంతా కూడా తమ కొరకు కాదు, కానీ తమ పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే, మనము ఎంత ధనం సంపాదించామో, లేదా ఇల్లు వాకిలి స్థలం పొలమో ఎంత సంపాదించి వాళ్ళకి అప్పగించామో అనే దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ఎందుకంటే బైబిల్లో మనం గమనించేటప్పుడు సొలొమోను కంటే కూడా సంపాదించినటువంటి వ్యక్తి మరెవరు కూడా కనపడరు మనకి. వెండి బంగారము కొండలు పేర్చినట్లు పేర్చినటువంటి వ్యక్తి. కానీ ఆయన తరువాత ఆ ఆస్తి అంతా కూడా తన కుమారుడైనటువంటి రెహబాముకి ఇస్తే, ఆ ఆస్తి మొత్తము కూడా ఒకే ఒక యుద్ధము, శత్రువు తన మీదకి వచ్చినప్పుడు, ఐగుప్తు రాజైనటువంటి శీషకు వచ్చినప్పుడు ఆ యుద్ధములో సొలొమోను కొడుకు రెహబాము ఓడిపోవటము, వాళ్ళ నాన్న 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా కూడా ఒకే యుద్ధంలో ఓడిపోతే శత్రురాజు పట్టుకొని వెళ్ళిపోవటము జరిగిపోయింది. అక్కడే కాదు, ఒకవేళ ఈరోజు మనం రాజులం కాకపోయినా కానీ, యుద్ధాలు చేయకపోయినా, ఒకవేళ పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి, లోకంలో చెప్తూ ఉంటారు బండ్లు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బండ్లు అవుతాయి అని, అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మనము సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు పోతాయి, సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి రావచ్చు, స్థలాలు పొలాలు పోవచ్చు, నగర నట్ర పోవచ్చు. కాబట్టి భవిష్యత్తు అనేటువంటిది మనం ఎంత సంపాదించామో అనే దాని మీద ఆధారపడి ఉండదు. మరి దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పిల్లలకు మనము నేర్పించేటువంటి జ్ఞానం మీద, లేదంటే పిల్లలకు మనము నేర్పించేటువంటి బుద్ధుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే గుణగణాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, వాటిని ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతామో అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. లోకంలో మనం పిల్లలకు అనేక విషయాలు చిన్నతనం నుంచి నేర్పుతూ ఉంటాం. ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డలకు ఈ లోకంలో ఏమీ కూడా తెలియదు. మీరు చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటారు, చిన్నతనంలో అంటే బాగా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, పాలు తాగే పిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు ఒకటికి వెళ్ళినా రెండుకి వెళ్ళినా దానిలోనే చేయిబెట్టి ఆడేస్తూ ఉంటారు. అలాగ అంటే అది ఒకటని రెండని, అది పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, వాసన వస్తుందని కూడా ఆ వయసులో తెలియదు. అంతేకాదు, చిన్నప్పుడు కొంతమంది పిల్లలు అలా చేయిబెట్టి నోట్లో కూడా మళ్ళీ పెట్టి ఆడుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు వినటానికి ఎబ్బెట్టుగా ఉంటుందేమో, కానీ చిన్నతనంలో అంత విషయాలు మనకు కూడా తెలియదు. అంటే వాస్తవం ఏమిటంటే, మరి పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఎలా తెలిసినాయి ఆ విషయాలంటే, ఆ తరువాత కొంచెం మనం అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు అక్కడ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి నేర్పుతుంది, ఏయ్ అందులో చేయి పెట్టకూడదు, ఒకవేళ నువ్వు ఒకటికి వెళ్ళినా రెండుకి వెళ్ళినా పిలవాలి అని. అలా నేర్పినప్పుడు ఏమవుతుందంటే, ఇది మంచి ఇది చెడు అనేటువంటిది నేర్పారనుకోండి, నేర్చుకుంటారు. ఈవేళ చేయి పెట్టమన్నా మనం పెట్టాం, ఒకవేళ పొరపాటున అంటిదే వెంటనే కడుక్కుంటాం. కారణం ఏమిటంటే, ఈవేళ మనకు ఆ జ్ఞానం ఉంది. అంటే లోకంలో చాలా విషయాలు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పుతారు. అయితే ఈరోజు ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది అంటే, తల్లిదండ్రులు ఎక్కువ విషయాలు పిల్లలకి నేర్పడానికి అంత సమయం అనేటువంటిది తీరిక లేదు. తల్లిదండ్రులు చాలా బిజీగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 8వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకము. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అసలు వాళ్ళు ఎప్పుడు చెప్పారని అని. ఇప్పుడు మేము తోసేయకుండా ఉండటానికి అక్కడ మా అమ్మో మా నాన్నో చెబితేగా, చెప్పడానికి అసలు వాళ్ళు ఎప్పుడు చెప్పారు మాకు?
ఈరోజు నిజంగా లోకంలో ఒక సామెత ఉంటుంది, చెప్పేవాళ్ళు లేక చెడిపోయారని. చాలా విషయాలు ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజము చెడిపోవటానికి మనము యువతను నిందిస్తూ ఉంటాం, కానీ వాళ్ళని నిందించడానికంటే కూడా ముందుగా అసలు వాళ్ళకు చెప్పామా, చెప్పిన తరువాత కూడా వాళ్ళు చెడిపోయారా అనే ఒక ప్రశ్న వేసినట్లయితే చాలామందికి ఆ సూచనలు అనేటువంటి లేదా ఆ బోధ ఆ ఉపదేశం అనేటువంటిది వారి దగ్గరకు రాలేదు. ఈరోజు అంత కూడా నేర్పటము అనేటువంటిది ఏమిటంటే స్కూళ్ళు, పాఠ్యపుస్తకాలు, లేదంటే అక్కడ ఉండే ఉపాధ్యాయులు వాళ్ళేమి నేర్పిస్తూ ఉంటారు, ఇవాళ్ళేమి నేర్చుకుంటూ ఉన్నారు. పాఠాలన్నీ కూడా మార్కులకే పరిమితం అయిపోయినాయి. ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు అని చెప్పేసి అనగానే వాళ్ళు చాలా హుందాగా ఉండేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు అనగానే ఖచ్చితంగా కొన్ని వాల్యూస్ను పాటించేవాళ్ళు. ఈవేళ ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు అనగానే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉండేది సమాజంలో. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అనగానే వాళ్ళలో కొన్ని వాల్యూస్ ఖచ్చితంగా కనబడేవి. అంటే వాళ్ళకి నేర్పిన గురువులు కూడా అలాగే నేర్పేవాళ్ళు. ఈవేళ ఎలా ఉన్నాయి? నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు అనేటువంటి పేరే కానీ వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే నయం. ఇవాళ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చదువుకొని బ్రహ్మాండంగా అంటే స్కూళ్ళు స్టేజ్ దాటి కాలేజీకి వెళ్ళగానే సిగరెట్లు, గుట్కాలు, కైనీలు, ఇంకా మీరు అంటే కొన్ని విషయాలు చెప్తే బాగుండదు కానీ కొన్ని లేడీస్ హాస్టల్స్లో అయితే అంటే కాలేజీ స్టాండర్డ్లో ఉన్న లేడీస్ హాస్టల్స్లో అయితే బీరు బాటిల్స్, తర్వాత రకరకాలైనటువంటి ఆల్కహాల్ బాటిల్స్ గుట్టలు గుట్టలు బయటపడతాయి, ఒకటి రెండు కాదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇందులో ఆడమగ అనేటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. మీరు కనుక గమనించినట్లయితే అందరూ కూడా వాటికి అలవాటు పడుతున్నారు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకునేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఎట్లా ఉంది అంటే చదువు అనేటువంటిది మనము స్కూల్కి పంపిస్తున్నాం కదా, వాళ్ళు నేర్చుకుంటారని మనము బాధ్యత వాళ్ళ మీద పెడుతున్నాం. కానీ ఈ స్కూళ్ళు, కాలేజీలు ఇవంతా కూడా మార్కుల కొరకు పోరాటాలు అయిపోయినాయి. అంతా కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా ఏంటంటే మార్కులు. మంచి మార్కులు వచ్చినాయంటే అబ్బాయి బాగా చదివాడు, నేర్చేసుకున్నాడని అనుకుంటున్నాం. నేర్చేసుకున్నాడంటే పాఠాలు ఒకవేళ నేర్చుకున్నాడేమో, దాన్ని పరీక్షలో ప్రజెంట్ చేయగలుగుతాడేమో, కానీ జీవితంలో మాత్రం ప్రజెంట్ చేయలేకపోతూ ఉన్నారు. నిజంగా జీవితానికి నేర్పించేటువంటి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడంటే మనము హెబ్రీల సమాజాన్ని గమనించినప్పుడు, ఇజ్రాయేలీని కనుక గమనించినట్లయితే తల్లిదండ్రులకు ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చేవాళ్ళు. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన వైపు నుంచి పిల్లలకు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినటువంటి 8వ వచనము దేవుడు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదు, పిల్లలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకమో. అంటే నీ తల్లిదండ్రులు నీకు చెప్తారు, నువ్వు చెప్పినప్పుడు నీ తండ్రి ఉపదేశము నువ్వు ఆలకించు, నీ తల్లి చెప్పేటువంటి బోధను నువ్వు త్రోసివేయొద్దు. అంటే నీకు తల్లి చెప్తారు, తండ్రి చెప్తారు, వాటిని ఆలకించు, వాటిని త్రోసివేయొద్దు. కాబట్టి రోజు కుటుంబంలో పిల్లలకు నేర్పవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉందా? దేవుడు మనకేం అప్పగించాడు అంటే అవును, ఖచ్చితంగా మన మీద ఆ బాధ్యత ఉంది. ఏ తల్లిదండ్రులు అయితే దాన్ని జాగ్రత్తగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఒకసారి మీరు గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు జాగ్రత్తగా కూర్చోబెట్టుకొని పిల్లలకు అన్ని విషయాలు చెప్తారు. అన్ని విషయాలు అంటే దేని గురించి మాట్లాడుతున్నా అంటే, ఒక్కొక్కసారి మనం కొంతమంది పిల్లల్ని చూస్తాం, చేపల కూర వాళ్ళు తింటారు. కొంతమంది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చేపలంటే భయపడతారు. మీరు చూసారా? చేపలంటే భయపడతారు కొందరు. అంటే చేపలు, ఒకసారి ఒకరు అన్నారు, అంటే చేపలు తినాలని ఇష్టం ఉంటుంది కానీ ముళ్ళు గుచ్చుకుంటే అందుకనే నేను చేపలు తిన్నా, అంటే తీసుకోవచ్చు కానీ తీసుకోవటం నాకు రాదు అన్నారు. అదేంటంటే తీసుకోవటం నాకు రాదు, నాకు కొన్నిసార్లు ట్రై చేస్తే గుచ్చుకుంటాయి, అది గుచ్చుకున్న తర్వాత ఇక నేను వదిలిపెట్టేశాను. అపోల్లో ఫిష్ లాగా ఒకవేళ హోటల్ వాళ్ళే ముళ్ళని తీసి నలిపి పెట్టారనుకోండి, సప్రిచ్చి మింగేస్తాడంట. అందుకనే వీళ్ళు కూడా ఎలాగో ఇంట్లో అమ్మ నాన్న ఈ నేర్పట్లేదులే అని హోటల్ వాళ్ళు కూడా సులభతరం చేసేసారనమాట అలాంటివన్నీ వాళ్ళు తీసి. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లల్ని చూడండి, నేను ఒకసారి చూస్తూ ఉంటాను, చిన్న పిల్లలు చేపలు తినేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా దాన్ని ఎవరు నేర్పుతారు? స్కూల్లో టీచర్ అయితే నేర్పరు, అది ఏ పాఠ్య పుస్తకాల్లో ఉండదు. ఖచ్చితంగా ఎవరు నేర్పుండాలి? మనం కూర్చునేటప్పుడు ఇంట్లో పిల్లలకి ఎలా తినాలి అనేటువంటివి మనం నేర్పుతాం. నేర్పినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాటిని నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఖచ్చితంగా మనం ఆహారాన్ని గురించి కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటాం, వస్త్రాలని గురించి కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటాం, అలాగనే పిల్లలకు జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్పుతూ ఉంటాం. అయితే కొందరికి నేర్పడానికి అసలు తీరిక ఉండదు, కొందరు ఏంటంటే అసలు పట్టించుకోరు, ఆ వాళ్ళే పెరుగుతారులే అన్నట్లుగా
చివరికి వాళ్ళు వేసేటువంటి నింద ఏంటంటే, ఇంత వయసు వచ్చి నీకు తెలియదురా అని తిడతారు. తెలియటానికి ఎప్పుడు నేర్పారు, ఎవరు నేర్పారు? ఇప్పుడు మనమైనా సరే రాకెట్ తయారు చేయండి మనం తయారు చేయగలమా? ఇంత వయసు వచ్చింది నీకు తెలియదా, ఆ మాత్రం బుర్రలేదా, నీకంటే చిన్నోడు ఏది మొన్న రాకెట్ తయారు చేసిన ఇంజనీర్ ఎంత, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, నీకంటే చిన్నోడు రాకెట్ తయారు చేశాడు, సిగ్గు అనిపించట్లా నీకంటే? మనకెందుకు సిగ్గు, మనకు రాదుగా. కాబట్టి ఆయన వయసు ఎంత, మన వయసు ఎంత కాదు, ఆయన నేర్చుకున్నాడు, ఆయనకు వచ్చింది, మనం నేర్చుకోలేదు, మనకు రాలేదు. ఒక రాకెటే కాదు, లేకపోతే మనకు ఒక వైద్యశాస్త్రమే కాదు, లేకపోతే ఏ రంగమైనా సరే నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకోకపోతే రాదు. దానికి వయసుతో ముడి పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది చిన్న వయసులోనే చాలా విషయాలు నేర్చుకుంటారు, వాళ్ళకి నేర్పారు, నేర్పబడ్డాయి. కాబట్టి హెబ్రీల యొక్క సమాజం కనుక మీరు చూసినట్లయితే, ఇవాళ కూడా యూదులు ప్రపంచంలో వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టేసినా చాలా డెవలప్ అవుతూ ఉంటారు. మీరు ఇప్పుడు కూడా భౌతికంగా యూదుల్ని చూడండి, మీరు అమెరికా దేశంలో కూడా చాలామంది యూదులు పెద్ద పెద్ద బిజినెస్లో ఉన్నారు, మన కూడా తెలియజేస్తూ ఉన్నారు. అటు ఒకవేళ ట్రంప్ గెలిచినా, ఇటు కమలా హ్యారిస్ గెలిచినా ఖచ్చితంగా ఇజ్రాయెల్కి మాత్రం మద్దతు ఇస్తారని. అదేంటి అంటే, అమెరికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ యూదు ఓటింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బిజినెస్ పీపుల్, అటువైపైనా ఇటువైపైనా సరే పెట్టుబడి పెట్టేటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవసరం. అవును, వాళ్ళు తమది కాని దేశంలోకి వెళ్ళి అంత గొప్పగా ఎలాగా వాళ్ళు అభివృద్ధి చెందారంటే, మీరు చాలా గొప్ప గొప్ప బిజినెస్లు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా యూదుల యొక్క రూట్స్ అందులో ఉంటాయి. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కుటుంబంలో ఏముంటుందంటే ఈ బోధించటం అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో వాళ్ళకి ఏముంటుందంటే తల్లిదండ్రులకు నేర్పించటం అనేటువంటి బాధ్యత, అప్పగించిన బాధ్యత వాళ్ళు చాలా బాగా నెరవేరుస్తూ ఉంటారు. ఎప్పుడు మనం చదివేటువంటి వచ్చిన భాగం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మనం గమనించేటప్పుడు పిల్లలకు నేర్పేటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ 7వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉంటాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. నీవు అంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనాలి. అవి నీ కనుల నడుమ బాసికం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయాలి. ఇక్కడ తల్లిదండ్రులకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. అభ్యసింపచేసేటువంటి విధానము, అభ్యసింపచేసేటువంటి సమయము, అభ్యసింపచేసేటువంటి స్థలము కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుకున్నప్పుడు, అంటే త్రోవలో నడుచున్నప్పుడు అంటే ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా కానీ నువ్వు నేర్పు 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 నేర్పు. ఆ తర్వాత నేర్పచ్చు కంటే నో, బాల్యం అనేటువంటిది, ఆ సర్టెన్ పీరియడ్ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనది. మీకు ఒకవేళ అర్థం కట్టడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఒక ఇనుమును మీరు ఒక కత్తిగానో, లేకపోతే దాన్ని ఏదైనా ఒక పనిముట్టుగానో మలచాలని అనుకున్నారనుకోండి, కొలిన దగ్గరికి తీసుకొని వెళ్తారు. కొలిన దగ్గరికి తీసుకొని వెళ్తారు కదా, కొలిన దగ్గర తీసుకొని వెళ్ళి దాన్ని ఏదైనా ఒక కత్తి చేయమన్నారనుకోండి, ఒక ఇనప ముక్క ఇచ్చి, ఆయన ఏం చేస్తాడు, దాన్ని ఫ్రిడ్జ్ తెరిచి ఫ్రిడ్జ్లో పెడతాడు. చల్లగా అయిన తర్వాత దాన్ని తీసి సుత్తితో కొడతాడు. అలా కదా వేగువారి పాలెంలో, కాదా? ఫ్రిడ్జ్లు లేవా ఇక్కడ? ఫ్రిడ్జ్లు ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టరు. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టరు అంటే అక్కడ కొంత మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే కొలిం వాళ్ళకి అంత మెటలర్జీ తెలుసా అంటే, పుస్తకాలు అయితే చదువుకోలేదు, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఒకవేళ మెటలర్జీలో వాళ్ళకి ఏమీ డిగ్రీ లేకపోయినా కానీ ప్రాక్టికల్గా మెటలర్జీ వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఏ లోహం ఏంటి, ఏ లోహం ఎలా కరిగిద్ది, ఏ లోహాన్ని ఎలా వంచాలనేటువంటి విషయాలు వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని తీసుకొని కొలిమిలో పెడతారు. కొలిమిలో పెట్టిన తర్వాత ఎర్రగా అయ్యే వరకు ఓపిక పడతాడు. అంతేగాని భోజనం టైం అయింది ఇంటికి వెళ్ళాలని కొలిమిలో పెట్టి వెంటనే తీసి నల్లగా ఉన్నప్పుడే పటాపటా కొట్టాడు అనుకోండి, చాకరి తప్ప ఏమి ఉండదు. అక్కడ ఎలా ఉన్న ఇను అలానే ఉంటుంది. దాన్ని ఎప్పుడు కొట్టాలి, ఎర్రగా అయ్యే వరకు ఓపిక పట్టాలి. ఎప్పుడైతే ఎర్రగా అయిందో అవగానే ఆ ఎర్రగా ఉన్నటువంటి దాన్ని తీసి అలాగ పెట్టగాని యాన్యువల్ మీద వెంటనే ఏం చేస్తారు, రెడీగా కాసుకొని కూర్చుంటారు, సుత్తులు పట్టుకొని పట్ట 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 వేసేస్తూ ఉంటారు. అంటే ఆ రెడ్గా హాట్ అయిందని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఆ ఎర్రగా ఉన్నటువంటి దశలోనే దాన్ని వాళ్ళు వంచాలి. అంటే ఒక రకంగా ఏమవుతుందంటే అది సాలిడ్ స్టేట్లో నుంచి సెమీ సాలిడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఇంకా ఎక్కువగా కనుక వేడి చేస్తే లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సెమీ సాలిడ్ స్టేట్లోకి ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని వంచటం అనేటువంటిది సులువు.
అందుకనే బైకులు అవి ఇవి కూడా కింద పడి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే బెండ్ అవుతాయి. బెండ్ అయినప్పుడు కొంతమంది పాట్ పాట్ మనం కొడతారు, కొడితే ఇరిగిపోతాయి. అందుకనే అలా కాకుండా వేడి చేసి దాన్ని జస్ట్ అలాంటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దాన్ని వంచాలి అనుకున్నప్పుడు కొలిములో పెట్టాడు కదా, పెట్టి బయటికి తీసినటువంటి ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ స్థితి ఉంది కదా, ఇది వాళ్ళకు ఆ గోల్డెన్ పీరియడ్ అన్నమాట. అంటే ఇది వాళ్ళకు చాలా చాలా అమూల్యమైనటువంటి సమయం. దాన్ని కొలిములో పెట్టడానికి ముందు ఆయన దాన్ని ఏమి చేయలేడు, వంచలేడు. పోనీ చల్లబడిపోయిన తరువాత దాన్ని వంచలేడు. దాన్ని వంచగలిగినటువంటి ఆ యొక్క సమయం ఏమిటి అంటే ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ సమయం. కాబట్టి దాన్ని అస్సలు వాళ్ళు దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకవేళ అప్పుడే బయటికి తీసాడు అనుకోండి, తీగానే ఇందాక గ్లాస్ మంచినీళ్ళు అడిగావుగా తీసుకో అనగానే వెంటనే దాన్ని పక్కన పెట్టి నీళ్ళు తాగరు. అవసరమైతే నీళ్ళు కాసేపు ఆగి తాగుతాను అని చెప్పేసి ముందు ఎర్రగా ఉన్నప్పుడు కొట్టేస్తాడు. కొట్టి మరలా అది చల్లబడిపోయిన తర్వాత మరలా లోపల పెట్టి కొలిమిలో అప్పుడు నీళ్ళు తాగుతాడు. అవును, ఇందాక తాగొచ్చు అంటే లేదు, ఇందాక కనుక నేను ఆ టైంలో మంచినీళ్ళు తాగితే ఈ లోప చల్లబడిపోతుంది, అంటే ఆ పీరియడ్ అనేటువంటి ఆ సమయం నేను కోల్పోతాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, పిల్లలు అనేటువంటి దశ కూడా చాలా మెత్తగా, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా అది సెమీ సాలిడ్ స్టేట్లో అన్నట్లుగా, మీరు పిల్లల దశ బాల్య దశ అనేటువంటిది ఒక శరీరం మృదువుగా ఉండటం మాత్రమే కాదు మనస్తత్వాలు కూడా మృదువుగా ఉంటాయి. మీరు పిల్లల్ని ట్రా అన్నారు అనుకోండి, నేను రాను అని ముందుకేస్తే వాళ్ళని వెంటనే మార్చవచ్చు. ఒకవేళ నేను చెయ్యను అంటే కూడా వాళ్ళని వెంటనే మార్చవచ్చు. పెద్ద అయిన తర్వాత ఎవరు చెప్పినా వినరు, కన్న తల్లిదండ్రులు చెప్తే కూడా వినరు, ఇక భర్త మాట అసలే వినరు, ఇక అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టింటికి సర్దుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పి చూడవచ్చు కంటే నేను చెప్తే అసలే వినరు అంటున్నాడు. ఇంకేమన్నా చెప్తే వాళ్ళ అమ్మా నాన్న చెప్తే వింటారేమో కానీ నేను చెప్తే అసలే వినరని, అంటే అంత నమ్మకం అనమాట. అంటే ఒక్కొక్కసారి క్యారెక్టర్ అనేటువంటిది బలపడిపోయిన తర్వాత ఎవరు చెప్పినా వినరు. అదే బాల్య దశలో ఉన్నప్పుడు అమ్మ నువ్వు అట్లా ఉండకూడదు, కుటుంబం అంటే నువ్వు పెద్దల మాట తల్లిదండ్రుల మాట వినాలి, దేవుడు నేర్పుతున్నాడు, రేపు పెళ్ళైన తర్వాత నువ్వు భర్త మాట వినాలి, అది దేవుడు చెప్తున్నాడు అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పారనుకోండి, ఆ విషయాలు వాళ్ళు నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు అమలు చేస్తారు. నేర్చుకోకపోతే అసలు వాళ్ళు ముందే చెప్తున్నారు ఎవరు చెప్పినా విన్నో, ఒక్కొక్కరు అంటారు బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా విన్నాను, అంటే వీళ్ళ కొరకు వాళ్ళెవరు దిగి రారు. కానీ అది ఏంటంటే అసలు నేను వినను అనేటువంటి మాట, దేవుడే దిగొచ్చి చెప్పినా నేను విన్నో, ఎవరు చెప్పినా విన్నో అంతే అని చెప్పేసి వాళ్ళు నిర్ణయాలు చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు క్యారెక్టర్ అనేటువంటిది, అంటే వాళ్ళ యొక్క గుణగణాలు అనేటువంటివి మనం మౌల్డ్ చేయగలిగినటువంటి దశ ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా ఉంటుంది బాల్యం అనేటువంటి దశ. అందుకనే ఇజ్రాయేలీలకు దేవుడు ఏం చేశాడంటే, ఏ దేవుడైతే మనుషుల్ని పుట్టిస్తున్నాడో, ఏ దేవుడైతే బాల్యము అనేటువంటి ఒక దశను మనిషికి ఏర్పాటు చేశాడో, ఒక బాల్యమే కాదు అది, బాల్యం కావచ్చు, యవ్వనం కావచ్చు, లేకపోతే వృద్ధాప్యం కావచ్చు, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి దశ కూడా దేవుడిచ్చేదే. ప్రతి దశను గురించి దేవుడి కంటే అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందుకనే నేర్పేటువంటి బాధ్యత అప్పగించినటువంటి దేవుడే ఎప్పుడు నేర్పాలో ఆ హింట్ కూడా తల్లిదండ్రులకు ఇచ్చేశాడు. 6:7 అంటున్నాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఇక్కడ మీకు అది అర్థమవుతుందా? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు అంటే ఆ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు, ఆ టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఎలాగైతే కొలిమి లోపల పెట్టి ఎర్రగా అయినటువంటి ఆ ఐరన్ బయటకు తీసిన తర్వాత టైం అస్సలు వేస్ట్ చేయకుండా దానికి ఒక రూపాన్ని ఇచ్చే వరకు వాళ్ళు తాపత్రయపడతారో, బిడ్డల విషయంలో కూడా బాల్యం అనేటువంటి దశలో వాళ్ళకు ఒక రూపం ఇచ్చేదాకా ఆ తాపత్రయం తల్లిదండ్రుల్లో ఉండాలి. కానీ ఈవేళ మనం చూసినట్లయితే తల్లిదండ్రుల తాపత్రయం అంతా కూడా ఎందులో ఉంటుందంటే, నా బిడ్డల్ని చదివించాలి చదివించాలి చదివించాలి, వాళ్ళు ఏదో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఎంతసేపుడికి ఇందులో ఉన్నటువంటి తాపత్రయం. లేకపోతే వాళ్ళకి ఏదో నేను ఒక స్థలం సంపాదించాలి, ఏదో ఒక ఇల్లు సంపాదించాలి, వాళ్ళకి ఏదన్నా వెనకేసి నేను పెట్టాలి అని ఈ తాపత్రయం తప్పితే మనుషుల క్యారెక్టర్స్ బిల్డప్ చేసేటువంటి బాధ్యతను తల్లిదండ్రులు ఈరోజు తీసుకోవటం లేదు. సమాజంలో ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే, పిల్లలు ఉన్నారు, పిల్లలు పెరుగుతున్నారు, శరీరాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ వాళ్ళలో ఆ మంచి క్యారెక్టరు అది పెంచేటువంటి ఆ బాధ్యతను తీసుకోవటం లేదు. ఈరోజు ఒక మంచి క్యారెక్టర్ కనుక బిల్డప్ చేసినట్లయితే మన బిడ్డల్లో, ఆ బిడ్డలు కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడతారు, కుటుంబాలకు దీవెనకరంగా ఉంటారు, సమాజానికి కూడా దీవెనకరంగా ఉంటారు. ఈరోజు భారతదేశంలో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలో మీరు కనుక చూసినట్లయితే భారతదేశంలో చాలా యువత ఉన్నారు, కాకపోతే పనికిరాని యువత. మొన్న ఒకళ్ళు అంటున్నారు,
బ్లడ్ కావాలని చెప్పేసి అడిగితే యవనస్తులు ఎవరన్నా ఉన్నారేమో చూడొచ్చు కదా అంటే ఎందుకు పనికిరారండి, యవనస్తులు అంతా పళ్ళు గేరలు పెట్టి అంతా కూడా గుట్కాలు నవిలి కైనీలు నవిలి ఎవరన్నా చూస్తే బ్లడ్ ఇచ్చేవాళ్ళలాగా ఉన్నారండి, వాళ్ళే బ్లడ్ తీసుకునేవాళ్ళలాగా ఉన్నారంటున్నాడు. ఒకప్పుడు నిజంగానే, ఒకప్పుడు అసలు యవ్వనము అంటేనే బలానికి గుర్తు. ఇవాళ యవ్వనస్తులు అంటే ఎట్లుంటున్నారు? ఇయ్యేలు కాదు, ఇయ్యేలుతో చూపించాలి. ఇట్లుంటున్నారు, ఉప్పు అంటే ఎగిరిపోయేటట్టు ఉంటున్నారు. ఆ యవ్వనస్తులకి ఏదన్నా పని చెప్పాలంటే మనకే ఉసూరు అనిపించి నువ్వు వద్దులే నేను చేసుకుంటా అనేటట్లుగా ఉంది. బరువు పట్టాలంటే పట్టలేరు, కష్టమైన పని చేయాలంటే చేయలేరు. ఏదన్నా చేస్తే వాళ్ళు పైకి కిందకి ఆయాసపడుతూ ఉన్నారు, గస వచ్చేస్తూ ఉంది. వాళ్ళని చూసి పెద్దవాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు కూర్చోలే అయ్యగా నేను చేసుకుంటా అంటున్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. లేదు లేదు నేను చేస్తా అంటే వద్దులే నువ్వు కూర్చో అంటున్నాడు. అంటే ఆయన చూసి ఆయనకి జాలేస్తూ ఉంది. ఈరోజు నిజంగా యవ్వనస్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ బలానికి గుర్తు కానీ యవ్వనం అనేటువంటిది వాళ్ళ దగ్గర శారీరక బలం లేదు. శారీరక బలం మాత్రమే కాదు, మానసిక బలం అంతకంటే లేదు. ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలు బహు అస్థిరులు. చిన్నప్పుడు మీరు చూడండి, ఏది కావాలి అని కొట్టు దగ్గరికి లేదన్నా మీరు అడిగారనుకోండి, కొన్ని చాక్లెట్లు, ఒక నాలుగు రకాల చాక్లెట్స్ బిస్కెట్స్ ఉన్నాయి. ఏది కావాలంటే పిల్లలు నాకు ఇది కావాలని ఒకే మాట మీద ఉండరు. ఇది కావాలా, ఇదిగో ఇది చూడు పెద్దదనగానే వెంటనే అడు చూస్తాడు. ఇదిగో ఇది చూడు ఇంకా చాలా బాగుంటుందని కానీ వెంటనే ఇటు చూస్తారు. అంటే పిల్లలు కదా, వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన శక్తి అనేటువంటిది సరిపోదు. అదే పెద్దవాళ్ళు అయితే, కొన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. టెన్త్ అయిపోయిన తర్వాత ఏం చదువుతామని నేను కొంతమందిని అడుగుతాను. ఏం చదువుతామంటే నిజంగా వాళ్ళకి మ్యాథ్స్ గ్రూపా సైన్స్ గ్రూపా ఏ గ్రూప్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండనే ఉండదు. పోనీ ఏదన్నా ఒకటి చెప్పారనుకోండి, మరలా రెండో ప్రశ్న నేను అడుగుతాను. ఒకవేళ నేను మ్యాథ్స్ గ్రూప్లోకి ఎంపీసీ తీసుకుంటా అంటే ఎందుకు మ్యాథ్స్ గ్రూప్ అని అడుగుతాను. ఎందుకంటే అని అడిగి మళ్ళీ వాళ్ళు ఆగుతారు. అంటే ఏదో అడిగారు కదా చెప్పేసాం, నేను ఎంతటితో వదలడేంటి అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది. కానీ కొంతమంది టక్కటక్క చెప్తారు మ్యాథ్స్ గ్రూప్ నేను ఎందుకంటే అని చెప్పేసి వెంటనే దాని తర్వాత ఆలోచన, దాని తర్వాత ఆలోచన, దాని తర్వాత ఆలోచన. ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళు ఒక ఆలోచన అనేటువంటిది ఫిక్స్ అయి ఉన్నారు. ఇక వాళ్ళని మార్చాలంటే మార్చలేము, కొంత టైం పడుతుంది. కానీ ఎవరైతే ఎందుకంటే అన్నారో వెంటనే మనకు అర్థమైపోతుంది, ఆహా ఇంకా వీళ్ళలో ఏ ఆలోచన లేదు. పొరపాటున ఈ పక్క బిస్కెట్ చూడు అన్నట్టుగా, పక్క చాక్లెట్ చూడు అన్నట్టుగా ఇంకోటి ఏదన్నా చెప్పారనుకోండి ఓకే అంటారు. ఈరోజు కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే కాలేజీకి వెళ్ళేదాకా ఏ గ్రూపులో అప్లికేషన్ వేస్తారో వాళ్ళకే తెలియదు. ఒకసారి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు యవనస్తుడు, ఇంటర్మీడియట్ చేరడానికి వెళ్తున్నాడు. ఏ గ్రూప్ తీసుకుంటావంటే వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాను మీకు అంటున్నాడు. ఇప్పుడు చెప్పరాదంటే అక్కడ ఏ గ్రూప్ ఉంటుందో మనకు తెలియదు కదా అంటున్నాడు. కానీ నువ్వే గ్రూప్ చదువుకోవాలనుకుంటున్నావు, నువ్వే గ్రూప్ చదువుకుంటావంటే చదువుకుంటాను ఏదైనా చదువుకుంటాను అంటున్నాడు. ఇంతకీ నువ్వు ఎందుకు చదువుకుంటావంటే ఏ చదువుకున్న ఉద్యోగానికే కదా అంటున్నాడు. పోనీ ఏ ఉద్యోగం చేస్తావంటే ఏదైనా చేస్తాను అని అంటున్నాడు. అంటే తనకి ఏదో చదువుకోవాలి, చదువుకుంటే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అన్నంతవరకే కానీ నేను ఇది చదువుకోవాలన్న ఆలోచన లేదు. అక్కడికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత పోనీ ఎంపీసీ అని అన్నాడు అనుకోండి, నీ మార్కులకి ఎంపీసీ రాదన్నాడు అనుకోండి, వెంటనే ఏంటి పోనీ తర్వాత పోనీ అది ఇదని నేను చెప్పటం ఎందుకు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, పోనీ నా మార్కులకి ఏం వచ్చిందో మీరే చెప్పండి అన్నాడు అంట. నేను అడగటం మీరు రాదంటాము ఎందుకు లే, కానీ నా మార్కులకి ఏం వచ్చిందో మీరే చెప్పండి అంటే వాళ్ళు ఏదో ఒక గ్రూప్ చెప్పారు, దాన్ని తీసుకున్నాడు, దాన్ని తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి వచ్చేసాడు. అదేంటి ఆ గ్రూప్ అంటే నా మార్కులకి అదే వచ్చిద్ది అంట అన్నాడు. అంటే ఇందులో నీ నిర్ణయం ఏమి లేదంటే నా నిర్ణయం ఏముంటుంది, నా మార్కుల నిర్ణయం అది. ఒకవేళ మార్కులు కనుక ఎక్కువ వచ్చి ఉంటే నాకు ఎంపీసీ కూడా వచ్చి ఉండేది. అంటే ఈరోజు ఏమిటి అంటే వాళ్ళకంటూ ఒక గురి అనేటువంటిది లేదు, దాన్ని రీచ్ అవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది, ప్రయాస అనేటువంటిది లేదు. అంటే ఒక రకంగా గాలి విసిరినప్పుడు ఎలాగైతే ఎగిరిపోతూ ఉంటుందో వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు ఎగిరిపోతూ ఉన్నాయి. అంటే ఎందుకు ఇదంతా అని మనం పిల్లల్ని నిందిస్తూ ఉంటాం, కానీ పిల్లలకు ఆ విషయాలు తల్లిదండ్రులు నేర్పటం లేదు. కానీ బాల్యంలో ఉన్నటువంటి దశలోనే వాళ్ళలో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ బిల్డప్ చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కూడా తల్లి పాత్ర చాలా ప్రధానమైంది. మీరు చూడండి, ఒక మోషన్ ఒక సమయంలో తల్లి పెంచిన తర్వాత వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చినా కానీ స్ట్రాంగ్గా వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, పోనీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమి నేర్పిందో దానిలోనే ముందుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. కానీ ఎంత కష్టం వచ్చినా మారలేదు. అంటే వాళ్ళ క్యారెక్టర్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ చేశారో చూడండి చిన్నప్పుడే. కొంతమంది అంటారు అది సాధ్యపడుతుందా అని, అది నూటికి నూరు పాలు సాధ్యపడుతుంది.
కాబట్టి బాల్య దశ అనేటువంటిది ఖచ్చితంగా మనం మన పిల్లలకు నేర్పవలసినటువంటి దశ. ముఖ్యంగా అందులో కూడా ఏమిటి అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాధ్యతను తీసుకొని ఆ తల్లిదండ్రుల యొక్క ఉపదేశము, ఆ తల్లిదండ్రుల యొక్క బోధ, మరొక రకంగా చెప్పాలి అంటే ఇదంతా కూడా ఏమిటి అంటే నోటితో చేసేటువంటి టీచింగ్. అంటే మాటలు అని అంటూ ఉంటాం కదా, నోటితో చేసేటువంటి. కొంతమంది పిల్లలకు మేము ఎట్లా నేర్పాలి అని అడుగుతారు. ఎట్లా నేర్పాలంటే మన మాటలు కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళకి మాటలు చెప్పండి. ఏం చేయాలో, ఏం చేయకూడదు, మంచేదో చెడేదో ఇవన్నీ మాట్లాడండి. పిల్లల దగ్గర మాట్లాడే అంత తీరిక తల్లిదండ్రులకి ఇవాళ ఎక్కడ ఉంటుంది? ఇవాళ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు పోనీ, ఎక్కువ ఎవరితో మాట్లాడతారు? మీరు ఎక్కువ ఎవరితో మాట్లాడుతూ ఉంటాం? ఆధునిక ప్రపంచంలో ఎవరు ఎవరితో మాట్లాడలేదు. మనం ఈ ఫోన్ చూసుకోవటమే సరిపోతుంది. మనం ఎక్కువగా గడిపేది దేంతో అంటే ఫోన్తో. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్కువగా గడిపేది ఫోన్తోనే. మొన్నే ఏదో దేశం గురించి చదువుతూ ఉంటే ఆ దేశంలో సోషల్ మీడియా అనేటువంటిది 14-16 సంవత్సరాలు వచ్చేదాకా నిషేధం విధిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు, యువత విపరీతంగా పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి ఆ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకి సోషల్ మీడియా అనేటువంటిది. ముఖ్యంగా ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే 2 డేస్ క్రితం అనుకుంటాం ఒక న్యూస్ చదువుతూ ఉన్నాను. ఒక అబ్బాయి ఆయన వీడియో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు, పక్క గదిలో తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోయారు. ఈ అబ్బాయి పాటికి ఈ అబ్బాయి ఏమో వీడియో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే మన ప్రపంచంలో లేడు, వాళ్ళ పాటికి వాళ్ళు చచ్చిపోయారు, ఈ అబ్బాయి పాటికి ఈ అబ్బాయి వీడియో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. ఇవాళ పిల్లలు నిజంగా మందు తాగే వాళ్ళు మందుకి ఎంత బానిస అయిపోతారో అంత బానిస అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏమిటంటే మన నోరు అనేటువంటిది ఒకటి ఉంది కదా, ప్రాచీన కాలంలో, ఇంకా చెప్పాలంటే పాత దినాల్లో ఎట్లయితే నోటిని ఉపయోగించి నేర్పేటువంటి వాళ్ళు, ఈ మాటలు అనేటువంటివి చాలా ప్రభావితాన్ని జీవితాల మీద చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మన జీవితం మీద కూడా ఖచ్చితంగా కొందరి మాటలు ప్రభావితాన్ని చూపించుంటాయి. అంటే దాని అర్థం ఏమిటి అంటే మాటలు జీవితాలను ప్రభావితం చేయగలవు అంటే ఖచ్చితంగా ప్రభావితం చేయగలవు. ఒక్కొక్కసారి మనం ఎవరినైతే మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి అని అనుకుంటామో వాళ్ళ సలహాలు సూచనలు అయితే ఇంకా బ్రహ్మాండంగా పాటిస్తాం. ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటారు, ఎవరు చెప్పినా వినరు కానీ వీళ్ళు పలానోలు చెప్తే వింటారని. అంటే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ గురి, లేదంటే వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి నమ్మకం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పేటువంటి మరొక విషయం ఏంటంటే తల్లిదండ్రుల మీద పిల్లలకు ఎప్పుడైతే ఆ మంచి గురి కుదిరిందో లేదా మంచి అభిప్రాయం అనేది ఏర్పడిందో. చిన్నప్పుడు మన పిల్లలకి మనల్ని గురించి చాలా చెడ్డ విషయాలు తెలియదు. చిన్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే ప్రపంచంలో అందరినీ మంచివాళ్ళు అనుకుంటారు, అందరినీ మంచివాళ్ళు అనుకుంటారు. లోకం తెలియదు కదా, అందరినీ మంచివాళ్ళు అనుకుంటారు. బాబు ఇట్రా అని చెప్పేసి ఎవరన్నా పిలిచారనుకోండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియదు. ప్రపంచంలో ఒకవేళ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా సరే మీరు గమనించండి, చిన్నప్పుడు పిల్లలు ప్రేమిస్తారు కానీ పెద్ద అవుతున్న కొద్దీ మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచివాడు కాదు, లేకపోతే వాళ్ళ మాట మంచిగా ఉండదు, లేకపోతే వాళ్ళ జీవితం మంచిగా ఉండదు, లేకపోతే వాళ్ళ గుణగణాలు మంచివి కాదు అని పెద్ద అయిన తర్వాత వాటిని అర్థం చేసుకోగలుగుతారు. కానీ బాల్యంలో అదేం ఉండదు. అంటే ఒకసారి ఒకళ్ళు అడిగారు, అంటే పిల్లలకి మనం నేర్పుతాం కానీ మరి వాళ్ళు ఒకవేళ మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు మీ మాట వినమంటే పిల్లలకి దేవుడు దయవల్ల అనే విషయాలు తెలియదు. పుట్టేటప్పుడు దేవుడు పిల్లల్ని ఎట్లా పుట్టిస్తూ ఉన్నాడంటే వాళ్ళకి ఏమీ ప్రపంచాన్ని గురించి తెలియనటువంటి స్థితి, ఇంకా చెప్పాలి అంటే ఒక మనిషిని గురించి అంచనా వేసుకునేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచంలో అమ్మ నాన్నను ఏం చెప్తే దాన్ని వింటారు, ఏం చెప్తే అది నమ్ముతారు. ఈరోజు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా, అదేమిటంటే ఈరోజు మీరు ప్రపంచాన్ని కనుక చూసినట్లయితే కొంతమంది నిండా వెళ్ళి విగ్రహానికి దండం పెట్టు అంటే ఇది దేవుడు అంటే దండం పెడతారు. చిన్నప్పుడు పెద్దయిన తర్వాత వాళ్ళు డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, రాకెట్ సైన్స్, అంతరిక్షంలోకి రాకెట్ పంపించేటువంటి శాస్త్రవేత్త అవుతాడు. కానీ ఒక రాయికి దండం పెట్టి రాకెట్ పంపిస్తాడు. ఏంటదంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మో నాన్నో చెప్పిన దాన్ని నమ్మాడు, ఈరోజు కూడా దాని నుంచి బయటికి రాడు. అంటే వాళ్ళ జీవితాన్ని ఎంత ప్రభావితం చేశారో చూడండి. కానీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే పిల్లలకు నేర్పేటువంటి ఆ బాల్య దశ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి సమయము. ఆ సమయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోకూడదు. ముఖ్యంగా ఆ దశలో గనక మనం చూసినట్లయితే వాళ్ళకు మనం నేర్పటానికి ఎట్లా మనం నేర్పాలి అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. నోటి మాటలను బట్టి మనం వాటిని వారికి నేర్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 19వ వచనం మనం చూసినట్లయితే
ఇక్కడ దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉంటాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు. అతడు వారికి అంటే అబ్రహాము తన ఇంటి వారికి దేవుని యందు లేదా ఆయన యొక్క న్యాయములు ఆయన చెప్పినటువంటి నీతిని జరిగించేటువంటి వారిగా తన తరువాత తన ఇంటి వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతడిని ఎరిగాను. అంటే అబ్రహాము బాధ్యత ఏమిటంటే తన తరువాత తన సంతానాన్ని ఆజ్ఞాపించాలి. అంటే తన నోటి మాటల ద్వారా అతడు ఆజ్ఞాపించవలసినటువంటి అవసరం ఉంది. అంటే దేవుడు మొదటి నుంచి కూడా ఏ బాధ్యత ఇస్తూ ఉన్నాడు అంటే మన నోటిని ఉపయోగించాలి, నోటిని ఉపయోగించాలి, నోటిని ఉపయోగించాలి. ముఖ్యంగా పిల్లల్ని పెంచేటప్పుడు నోటిని ఉపయోగించాలి. నోటిని ఉపయోగించాలి అంటే దేనికి తిట్టడానికి కాదు, ఒరే ఇటు రారా వచ్చి సావరా నిన్నేరా పిలిచేది అంటూ ఉంటారు, ఇట్లా కాదు. మీరు ఇళ్లలో కనుక చూసినట్టు ఇంకా నేను చాలా పాలిష్డ్గా చెప్పాను, ఒరే అడ్డగాడిద రారా అని పిలుస్తారు కొంతమంది. అడ్డగాడిదలు, నిలువుగాడిదలు, దున్నపోత ఇలా పిలుస్తూ ఉంటారు. అట్లా మనం నోటిని ఉపయోగించడం అంటే అట్లా కాదు, మనము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదానికి అంటే దేవుణ్ణి గురించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు తెలియజేయటము, ఆ బోధన తెలియజేయటము, ఆ ఉపదేశాన్ని తెలియజేయటము, దాని కొరకు నోటిని ఉపయోగించాలి. అంతేగాని ఈ చెడ్డ మాటలన్నీ మనం మాట్లాడామనుకోండి, ఈ చెడ్డ మాటలన్నీ విని చక్కగా నేర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అదే విధమైనటువంటి మాటలు అదే విధంగా నోటిని ఉపయోగించడం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి నోరు ముఖ్యంగా మన పిల్లలకు చాలా దీవెనకరంగా మారాలది ఆ నోరు. కానీ ఈరోజు నోరు తిట్టడానికో చెడ్డ మాటలు మాట్లాడటానికో ఉపయోగిస్తూ ఉంటాం, కానీ మన నోరు మన పిల్లలకు చాలా సద్విషయాలు నేర్పించాలి. ముఖ్యంగా దేవుని గురించినటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు నేర్పించాలి. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ధర్మశాస్త్రంలో దీన్ని ఒక ఆజ్ఞగా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9-10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉంటాడు, అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుంచి తొలగిపోకుండాట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో అని అంటున్నాడు ఇజ్రాయేలీలకి. నీ కుమారులకునో నీ కుమారుల కుమారులకునో వాటిని నేర్పి, నీవు నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి, 10వ వచనంలో నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుమో వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తేల్పు. తమ పిల్లలకు నేర్పునట్లు అంటే ఇజ్రాయేలీలు ఏం చేయాలంటే దేవుణ్ణి గూర్చినటువంటి విషయాలు వారి పిల్లలకు నేర్పవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు కీర్తనల గ్రంథం కూడా గమనించేటప్పుడు కీర్తనకారుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 78వ కీర్తన మనం గమనించేటప్పుడు 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేల్ సమాజంలో పెద్దల యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. 78వ కీర్తన 4వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదమో. దేని గురించి చెప్తారట, ఊరిలో ఎగ్జిబిషన్ పెట్టారు, వెళ్దామా లేకపోతే పలానా చోటకి వెళ్దామా. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటారు, లేదా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా. టౌన్లలో అయితే ఎట్లా ఉంటుందంటే పలానా హోటల్కి వెళ్దామా, అక్కడ చికెన్ బిర్యానీ బాగుంది కదా, ఆ ఫ్రై ఎలా ఉంది, బాగా చేశారు కదా. అంటే ఆ ఫుడ్ గురించి మాట్లాడుకోవద్దని నేను చెప్పడం లేదు, ఫుడ్ గురించి మాట్లాడుకోండి, బిర్యానీ గురించి మాట్లాడుకోండి, ఫ్రై గురించి మాట్లాడుకోండి, ఏ విషయాలైనా మాట్లాడుకోండి వాటి, కానీ వాటన్నింటికంటే కూడా ముఖ్యంగా దేవుని విషయాలను గురించి మాట్లాడుకోవాలి. దేవుణ్ణి గురించినటువంటి విషయాలు పిల్లల దగ్గర మాట్లాడవలసినటువంటి బాధ్యత పెద్దవాళ్ళకు ఉంది. ఒక తల్లిదండ్రులకని మాత్రమే నేను చెప్పను, పెద్దవాళ్ళకు ఉంది. అంటే పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, పిన్నులు, బాబాయిలు, ఎవరైనా మీరు గనక పెద్దవాళ్ళు అయితే పిల్లలు మీ దగ్గరకు వస్తే మీరు దేవుడి గురించే మాట్లాడాలి. పిల్లలు మీ దగ్గరకు వస్తే మీరు దేవుని గురించే మాట్లాడాలి. ఒకవేళ రేపు మనం భూమిని దాటి వెళ్ళిపోయినా సరే వాళ్ళు గుర్తు చేసుకోవాలి, పలానా వాళ్ళు మా అమ్మో నాన్నో మా తాతో మా పిన్నో మా బాబాయో ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏ దానియేలు గురించి చెప్పేవాళ్ళు, లేకపోతే అబ్రహాం గురించి చెప్పేవాళ్ళు, లేకపోతే పలానా భక్తుని గురించి చెప్పేవాళ్ళు, వాళ్ళ నోట్లో ఎప్పుడు నేను ఈ మాటలు విన్నానో అనే విధంగా కనుక మనల్ని గురించి చెప్పుకుంటే అంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదు.
లేకపోతే నేను ఎప్పుడు మా అమ్మ దగ్గరకో మా నాన్న దగ్గరకో లేకపోతే మా నాయనమ్మో తాతయ్యో పిన్నో బాబాయ్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు చికెన్ బిర్యానీ గురించి మాట్లాడేవాళ్ళు అని కనుక మన గురించి చెప్పుకుంటే, లేకపోతే ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని టూర్ల గురించి మాట్లాడుకుంటే, ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు ఒకవేళ వీకెండ్ వచ్చిందనుకోండి వాళ్ళు ఆ వీక్ అంతా కూడా నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళాలి అని ప్లానింగ్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఒకవేళ వీకెండ్ ట్రిప్ కావచ్చు, లేకపోతే వీకెండ్కి వెళ్ళేటువంటి ఒక హోటల్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, చాలా మాట్లాడుకుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో గ్రూపులే పెట్టుకుంటారు చుట్టాలు బంధువులు ప్రత్యేకంగా. ఆ చుట్టాలు బంధువులు గ్రూపుల్లో ఏం డిస్కస్ చేస్తారో తెలుసా? అస్సలు చెప్పలేరా? చుట్టాలు గ్రూప్ బంధువులు గ్రూపులు మీకేం లేవు వాట్సాప్లో? అస్సలు లేవు. లేవా? ఎవరికి లేవు, ఉన్నాయి కదా. అందులో ఏం డిస్కస్ చేస్తారు, ఏం చేయరు అసలు. పోనీ మీ వైపు ఏం చేస్తారో చెప్పండి. కోనసీమ అంటేనే కొంత డిఫరెంట్గా ఆలోచన చేస్తారు, బాగా తెలివిగలిగినటువంటి వాళ్ళు కాబట్టి చాలా డిఫరెంట్గా ఆలోచన చేస్తారు. ఒక్కోసారి మాకు అంతు పట్టవు కూడా ఆ తెలివితేటలు. పోనీ మా వైపు ఉండేటువంటి బంధువుల గ్రూపులు నేను చెప్తాను, అవి పెద్ద సాధారణంగా ఉంటాయి, మీ అంత తెలివిగా ఉండవు అవి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పొద్దున్నే ఒక గుడ్ మార్నింగ్ పెడతారు పీటాలు అనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పొరపాటున ఆ రోజు చుట్టాల్లో ఎవరిదైనా పుట్టినరోజు అనుకోండి ఒకళ్ళు ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారు. ఇక అంతే, ఇక వెనకొన్నోళ్ళందరూ క్యూ కడతారు ఇక వెంటనే ఆ పుట్టినరోజు. మళ్ళీ వేరే బొమ్మ కూడా పెట్టరు, ఆ ఫోటోని రీపోస్ట్ చేసి మరలా వాళ్ళు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎవరు చూసినా అదే ఫోటో. కొంతమంది డిఫరెంట్గా ఆలోచన చేసి పాత ఫోటోలు మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి ఒకవేళ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఒకవేళ పెళ్లి రోజు అయితే పెళ్లిరోజు శుభాకాంక్షలు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవటానికి ఉపయోగిస్తారు. అట్లని పుట్టినరోజు అని చెప్పేసి ఇంటికేదో గిఫ్ట్ పంపిస్తారు అనుకోవద్దు, ఏం పంపించరు అక్కడ. ఒకప్పుడైతే ఏదైనా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, ఇవాళ గిఫ్ట్లన్నీ ఈటిల్లో శుభాకాంక్షలు చెప్పడం ద్వారా సరిపోతున్నాయి. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మరి ఏదో ఏదో పుట్టినరోజు గ్రీటింగ్స్ అన్నావు, మరి ఏంటంటే పెట్టానుగా పంపించానుగా బొకే చూడలేదా అన్నాడు. మరి నువ్వేమన్నా పార్టీ ఇస్తున్నావంటే నేను కూడా పార్టీ నీకు పెడతానులే ఫోటో చూసుకో బిర్యానీ ఫోటో అంటున్నాడు. నువ్వు ఫోటో పెట్టినందు చూడలేదంటే నేను తెలివి తక్కువనా? నేను కూడా బిర్యానీ ఫోటో పెడతా చూసుకో నువ్వు. అంటే ఈరోజు వాస్తవంగా మనం గమనించేటువంటి మనం గమనించినప్పుడు చుట్టాలు బంధువులు ఒక గ్రూపులోకి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళలో ఒక్కలైనా దేవుని వాక్యాన్ని గురించి డిస్కస్ చేసేవాళ్ళు, కొన్ని రోజుకు ఒక వాక్యం పెట్టేటువంటి వాళ్ళు, లేదంటే రోజుకు ఒక వాక్యాన్ని వివరించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి చూస్తే అటువంటి వాళ్ళు పెద్దగా ఉండరు. అట్లని మళ్ళీ వాళ్ళు ఎవరు ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు కాదు, ఆ గ్రూపుల్లో ఉండే వాళ్ళు అందరూ ప్రార్థనలకు వెళ్తారు. మళ్ళీ పోనీ ప్రార్థనకి వెళ్ళారు కదా, పోయిన ఆదివారము మేము వెళ్ళినటువంటి మా స్థానిక సంఘంలో ఏం వాక్యం చెప్పారంటే అని ఈ వారం చర్చించుకోవచ్చు కదా, పోనీ వారం అంతా వద్దు, ఆదివారం వెళ్ళొచ్చు సోమవారం అన్నా మాట్లాడవచ్చు కదా దాని గురించి. నువ్వు విన్నటువంటి వాక్యంలో నాలుగు పాయింట్లు నలుగురికి చెప్తే ఎంత ఉపయోగపడుతుంది మీ చుట్టాలు బంధువులందరికీ? కొన్ని వాళ్ళు వెళ్ళినటువంటి నాలుగు మాటలు మనకి షేర్ చేస్తే ఎంత ఉపయోగపడుతుంది? పోనీ ఉపయోగపడాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక దేవుని వాక్యం అనగానే ఏ ఫోటోనో ఉంటుంది, అంటే దాని మీద ఒక వాక్యమో ఒక సీనరీ ఉంటుంది దాన్ని పోస్ట్ చేస్తారు. అసలు అందులో ఏముందో వాళ్ళు కూడా చదవరు. మంచి వాక్యం పంపించావు అంటే ఏం వాక్యం అంటారు వాళ్ళే, అంటే ఎవరో పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేస్తే బాగుందని పంపిస్తూ ఉంటారు. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్యాన్ని చర్చించవలసినటువంటి మాట్లాడవలసినటువంటి అవసరము పెద్దవాళ్లకు చాలా ఉంది, ముఖ్యంగా ఆ బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంది. ఇజ్రాయేలు సమాజాలు ఎప్పుడు కట్టబడ్డాయంటే పెద్దవాళ్ళు ఇజ్రాయేలు సమాజంలో పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఈ బాధ్యతను తీసుకొని దేవుని వాక్యాన్ని పిల్లల దగ్గర మాట్లాడారో నేర్పించారో. వాస్తవంగా మీరు గమనించండి, అందరూ దేవుని వాక్యాన్ని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అంటే వద్దని నేను చెప్పడం లేదు, అందరూ అవసరం లేదు. ఉదాహరణకి మన ఇళ్ళలో ఎవరైనా ఒకరో ఇద్దరో ఉన్నారనుకోండి, ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా దేవుని గురించి వాళ్ళు మాట్లాడితే పిల్లలందరూ అక్కడికి వచ్చారనుకోండి, ఒకరు మాట్లాడిన బెనిఫిట్ పిల్లలందరికీ వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళలో ఏ ఒకరో ఇద్దరో కొంతమంది కనుక ఉంటే ఆ బెనిఫిట్ అనేటువంటిది ఆ తరం మొత్తానికి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు మన తరాలు పాడవుతున్నాయంటే దాన్ని మాట్లాడి నేర్పించే వాళ్ళు ఒకరిద్దరు కూడా లేరు, అరాకొరగా కూడా లేరు. కానీ ఇజ్రాయేలీలో ఆ బాధ్యతను చెప్తూ నాలుగో వచనంలో యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదమో, దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదమో. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లు. వాళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏమిటట,
మేము ఈ నాలెడ్జ్ని, దేవుని గురించినటువంటి ఈ నాలెడ్జ్ని తరతరాలకు కూడా మేము క్యారీ చేస్తాం, తీసుకొని వెళ్తాం. తీసుకొని వెళ్ళటానికి మా నోటిని మేము ఉపయోగిస్తాం, మేము మాట్లాడతాం, మా దేవుని గురించి మాట్లాడతాం, ఆయన స్తోత్రార్హ క్రియల గురించి మేము మాట్లాడతాం, ఆయన మాకు ఏ గొప్ప కార్యాలు చేశాడో ఆ గొప్ప కార్యాలను మా నోరు మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడ? మా పిల్లల దగ్గర. అంతేగాని డైరీలో రాసుకొని లోపల పెట్టుకోవటం కాదు. కొంతమందికి వాళ్ళ డైరీ తెరిచి చదివేదాకా వాళ్ళకి ఇన్ని విషయాలు జరిగినట్టు ఎవరికి తెలియదు. అంటే అట్లని అందరికీ ఏమి చెప్పాలని నేనేం అనటం లేదు. ప్రైవేట్ లైఫ్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుడు మనకు చేసినటువంటి మేలు ఏమిటి అనేది ఖచ్చితంగా మన పిల్లల పిల్లలకు తెలియాలి. ఈరోజు నిజంగా చాలా ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లులు చూపిస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిన్న రాత్రి కూడా మేము అయిపోయి 11:30 వస్తూ ఉంటే ఒక ఇంటికి తీసుకుని వెళ్ళారు ప్రార్థన చేయమని. ఇంట్లో కరెంట్ లేదు, ఒక లైట్ వేశారు. ఒక లైట్ వేస్తే ప్రార్థన చేసుకుందామంటే అటేపుగా చూడండి అన్నారు. లైట్ తీసుకొని వెళ్ళారు, ఇంకా వైరింగ్ అవ్వలేదు. ఆ వైర్ ఇలా పట్టుకొని ముందు నడిచి వెళ్ళాడు. సరే చూడమన్నారు కదా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత గది బాగుంది, చాలా పెద్ద గది, బాగా కట్టారన్నాను. ఆ పక్క గది రెండు అన్నాడు. సరే లైట్ పట్టుకొని ముందు వెళ్ళాడు, పక్క గదిలోకి వెళ్ళాను. అయిపోయిన తర్వాత వంటగదిలోకి రెండు అన్నాడు. అలా ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా చూపించాను. చూపించినప్పుడు వాస్తవంగా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద పెద్ద ఇల్లులు కడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లులు. నిన్న మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు మన ఉదయ్ గారు, బ్రదర్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటా తీసుకెళ్ళండి అంటే ఒక ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంటికి తీసుకొని వెళ్తే ఆ ఇంట్లో ఏసీ ఉంది, అందుకని అక్కడ తీసుకొని వెళ్ళారు. నేను అడిగాను, బ్రదరు ఏం చేస్తారండి అని అంటే, నేను ఒక రైస్ మిల్లో చేస్తానండి అని చెప్పేసి అన్నారు. ఎంత ఇస్తారు అంటే 17,000 రూపాయలు ఇస్తారు. అంటే 17,000 అంటే ఇప్పుడు కాదండి, నేను చేరినప్పుడు నాకు 3,000 జీతము, ఆ 3,000 పెరిగి 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 ఇప్పుడు 17,000 అయింది. ఎంతకాలం అయింది మీరు చేయాలంటే 14 సంవత్సరాలు పైన అయింది అంటున్నారు. అంటే చాలా నమ్మకంగా చేస్తున్నారు అక్కడ అని. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ చిన్న జీతంతో అన్ని సంవత్సరాలు, అంటే ఇప్పుడు 17,000 అయింది కానీ అంతకుముందు 16, 15 అట్లా 3 నుంచి ఉంది కదా, ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కూడా లోపల చాలా బాగా చేశారు. నేను చెప్పాను కదా, ఏసీ పెట్టారు, టీవీ కూడా కొన్నామండి, తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా కొన్నాము. ఇవన్నీ కూడా రేపు పిల్లలు పెద్దోళ్ళు అయితే మళ్ళీ ఇవన్నీ కొనలేం కదా, అందుకనే కొనేసాము. బయట నుంచి వచ్చేటప్పుడు మరి బయట ప్లాస్టింగ్ ఇంకా చేయలేదు, లోపలంతా చేశారంటే బయట ఇంకా చేయాలండి. అటువైపు ఏసీ బిగించామని అటువైపు మాత్రం చేసాము, ఇటువైపు అంతా చేయాలి. అంటే ఒక్కొక్క పని చేయించుకుంటూ ఉన్నారు. అండ్ ఇందులో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు దేవుడు చాలా బాగా కుటుంబాలను దీవిస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, స్థలము ఇది నేను 60,000 కొన్నానండి, ఇప్పుడైతే నేను కొనలేను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఎంత అయిందంటే 7,00,000 అయింది అన్నాడు. 60,000, 7,00,000 అంటే 10 times కంటే ఎక్కువ పెరిగింది. అంటే అంతంత ఇల్లులు, నిజంగా అంతంత అద్భుతంగా కట్టేటువంటి ఇల్లులు మనం ఊహించి ఉండం ఎప్పుడు కూడా. మనందరి జీవితాల్లో, ఏదో ఒకరిద్దరి జీవితాల్లో కాదు, ఈరోజు మన ముక్కుకో చెవుకో మెడకో ఉన్నటువంటి బంగారం మనం ఊహించుండం ఒకప్పుడు. అంతేగాని మా చిన్నప్పటి నుంచే మా ఇంట్లో ఇంత కిలోలు బంగారం ఉందనే వాళ్ళు ఎవరైనా చేయొద్దంటే ఎన్ని చేతులు లేస్తే. నా చిన్నప్పుడు కూడా యాపిల్ అనేటువంటిది అరుదైనటువంటి పండు నాకు తెలిసి. నా చిన్నప్పుడు నేను చూసింది ఏంటంటే, యాపిల్ పండు జనవరి 1కి పెద్ద ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే ఒక 4 పండ్లు ఒక 2 పండ్లు తెచ్చి ఆఫీసర్లకు ఇచ్చేవాళ్ళు. అది కూడా అలా చూడటమే తప్ప తినటానికి కాదు ఆ పండు. కాబట్టి ఇప్పుడు యాపిల్ అంటే లెక్క ఉంది. అసలు రోడ్ల మీద పక్కన పెట్టి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి ఇండియాలోకి వచ్చిన కొత్తలో డ్రాగన్ ఫ్రూట్ అంటే గొప్ప. నేను మొన్న కూడా వెళ్తూ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ రోడ్డు పక్కన పెట్టి ఆటోలో కుప్పలు కుప్పలు అమ్ముతున్నారు. ఏంటి అసలు నిజంగా ఈవేళ ఒక ఆహారం అంటే లెక్కలేదు, ఒక బిర్యానీ అంటే లెక్కలేదు, చికెన్ అంటే లెక్కే లేదు, మటన్ అంటే లెక్కలేదు. ఒకప్పుడు బిల్డింగ్ అనేవాళ్ళు బిల్డింగ్ అంటే లెక్కే లేదు. ఒకప్పుడు ఏసీ వాళ్ళు ఏసీ పెద్ద ధనవంతులు తెలిసే ఏసీ, ఇవాళ ఏసీ లెక్కలేదు. ఒకప్పుడు పెద్ద గొప్ప కార్ అనేవాళ్ళు, ఇవాళ కార్ అంటే లెక్కే లేదు. అసలు ఏమంటే లెక్క ఉంది? నేను అప్పుడప్పుడు అడుగుతాను, అసలు ఏదంటే లెక్క ఉంది జనాలకి? అంత ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు అంత? ఈరోజు ఏ సమాజమైనా సరే దీవించబడుతుంది అంటే దేవుడు ఇస్తున్నాడు అంటే మన బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వాళ్ళు చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇజ్రాయేల్ సమాజం కూడా మీరు ఎక్కడ మీరు గమనించినప్పుడు, పెద్దలు ఎప్పుడైతే పిల్లలకు ఆ భక్తిని విలువలను నేర్పారో నేర్పినప్పుడు సమాజం అలాగే ఉన్నతంగా దీవించబడింది. కానీ ఎప్పుడైతే ఆ విలువలు పతనమైపోయినాయో, అంటే ఎప్పుడు విలువలు పతనమైపోతాయంటే నేర్పే పెద్దవాళ్ళు అంతరించిపోతే,
అవి పిల్లల దగ్గరకు దేవుని యొక్క వాక్యం రాదు, వాళ్ళు భయభక్తులు ఇక నేర్చుకోరు. ఆ దేవుని దగ్గర ఎట్లా ఉండాలో వాళ్ళకి తెలియదు. నేను చాలా కాలం క్రితం మెడ్రాస్లో చదువుకుంటూ ఉన్నాం. చదువుకునేటువంటి రోజుల్లో వాళ్ళొక అంటే ఇట్లనే ఆరాధన జరిగేటప్పుడు ఒక సిస్టర్ అంటే మా టీచర్ వాళ్ళ వైఫ్ అన్నమాట, వాళ్ళు అమెరికన్స్. ఆమె ఆరాధనలో ఒక ఫోటో తీసింది, అంటే అప్పట్లో మొబైల్ ఫోన్ కాదు కెమెరాతోనే ఒక ఫోటో తీసింది. ఆ ఫోటో అమెరికాలో ఒక మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. పబ్లిష్ అయినప్పుడు మాకు తెచ్చి చూపించారు, ఇది మన స్థానిక సంఘంలో మన దగ్గర ప్రార్థన జరుగుతున్నప్పుడు ఫోటో అని. అమెరికాలో పబ్లిష్ అయింది అన్నారు. ఏమిటి అంత గొప్ప ఫోటో మన దగ్గర నుంచి వెళ్ళిన ఫోటో అని చెప్పేసి చూస్తే, అక్కడ ఒక చిన్న ఆడపిల్ల తల్లి తీసుకొని వచ్చింది. తల్లి ఏం చేసిందంటే తల మీద ఇలాగ ఒక వస్త్రాన్ని వేసుకుంది, అంటే ప్రార్థన చేసుకునేటప్పుడు మన ఇండియాలో వేసుకుంటాం కదా. దాన్ని చూసి ఆ చిన్న అమ్మాయి, ఆమె కూడా ఏం చేసిందంటే ఆ వాళ్ళ అమ్మ కొంగే ఇటువైపు లాగి తల మీద వేసుకుంది. వాళ్ళ అమ్మ వేసుకోమని కూడా చెప్పలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నారు కళ్ళు మూసారు. వాళ్ళమ్మ కళ్ళు మూసింది, ఇటువైపు ఆమె కళ్ళు మూసుకొని వాళ్ళమ్మలాగా మోకరించి వాళ్ళమ్మ వస్త్రాన్ని ఇటువైపు ఆమె లాక్కొని తల మీద వేసుకుంది. దాన్ని చూసినప్పుడు ఆమెకు ముచ్చట కలిగిందేమో, ఆమె వెంటనే దాన్ని ఫోటో తీసింది. ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో అంటే ఆ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అంటే పిల్లల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో ఇది చెయ్యని వాళ్ళని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి నేర్చుకొని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు, చెడు నేర్చుకొని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. మనము అది ఆ మంచి అనేటువంటిది చేసేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు సమాజం తర్వాత. ఆ మంచిని మాట్లాడేవాళ్ళు నేర్పించే వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి సమాజం అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది. సమాజం ఎక్కడ పతనం అవుతుంది అంటే, ఆ మంచిని చేసేవాళ్ళు ఆ మంచిని మాట్లాడి నేర్పించేటువంటి వాళ్ళు ఎప్పుడైతే సమాజాల్లో ఉండరో సమాజాలు పతనమైపోతాయి. ఈవేళ మీరు గనక గమనించినట్లయితే పిల్లల పళ్ళన్నీ కూడా పాడైపోయి గేరలు గేరలు పట్టుంటూ ఉంటాయి. ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే పళ్ళ గేరలో నేను కొన్ని అడుగుతాను, ఏంటి గుట్కా నవ్వులుతావా అని అడుగుతాను. అందుకే నేను నా దగ్గరకు వచ్చి పెదాలిప్పి మాట్లాడరు, ఇలా కొంతమంది చెయ్యొడ్డు పెట్టుకుని మాట్లాడతారు. చెయ్యొడ్డు పెట్టుకుని నాకు కనబడుతున్నాయిలే నీ గేరలు అన్నా ఒకసారి, నేను పక్కకు తిరుగుదాం అనుకున్నాను అయినా కనబడిపోయింది అంటున్నాడు. కనబడకపోతే ఎట్లా ఉంటుంది, పోనీ ఇప్పుడు అడ్డు పెట్టుకున్నావు ఇప్పుడు పక్కకు తిరిగావు, ఎవరితో మాట్లాడేటప్పుడు అది తెలియదా, ఇప్పుడు నాకు తెలిసినట్లు అందరికీ తెలియదా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకప్పుడు గుట్కాలు నవ్వులే వాళ్ళు, ఒకప్పుడు టొబాకో అలవాటు ఉంది, పళ్ళంతా బ్లాక్గా ఏంటిదంటే వాళ్ళకి ఆ క్యావిటీస్ వచ్చేస్తూ ఉంటాయి, ఆ గేర్లు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ అలవాటు మాన్న తర్వాత కూడా అవి పోవు, ఆ తర్వాత వాటిని క్లీన్ చేయించుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆ పాత మచ్చలు అలా మిగిలిపోయినాయి నా మీద అని. అంటే నోట్లో పళ్ళు అవన్నీ క్లీన్ చేయించుకున్నాడట, కానీ 100% క్లీన్ అవ్వలేదు. దాన్ని చూస్తే ఆ బ్లాక్ క్యావిటీస్ చూస్తే ఖచ్చితంగా టొబాటో నీకు టొబాకో అలవాటు ఉంది కదా అని గుర్తుపట్టేస్తాను. ఆయన అడిగినప్పుడు చెప్పాడు, పాత అలవాటు మానేశాను, క్లీన్ చేయించుకున్నాను, కానీ ఇంకా కొంచెం మాత్రం మిగిలిపోయింది, అది నా పాత జీవితం తాలూకు మచ్చ అన్నాడు. నిజంగానే ఒక్కోసారి మనం చెప్పేటువంటి వాళ్ళు కనుక లేకపోతే సమాజం పాడైపోతూ ఉంటుంది. ఇజ్రాయేల్ సమాజం కూడా ఎప్పుడు దీవించబడ్డారు అంటే, దేవుని కార్యాలను దాచకుండా వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలకు రాబో తరాలకు దేవుని మాటలను తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. ఈరోజు మన నోరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన నోరు దేవుని మాటలను గురించి నేర్పిస్తూనే ఉండాలి, నేర్పిస్తూనే ఉండాలి, నేర్పిస్తూనే ఉండాలి. రెండవది, మన పిల్లలకు మనం నేర్పడానికి మరొక ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటి అంటే, మన యొక్క మాదిరి. ఒకటి మన నోరు నేర్పించాలి, రెండవది మన మాదిరి నేర్పించాలి. ఇంకా చెప్పాలి అంటే నోటి కంటే కూడా ఈ మాదిరి ఇంకా చాలా చాలా పవర్ఫుల్. ఇందాక చెప్పాను కదా, ఒక తల్లి తన తల మీద ఆమె మోకరించి ప్రార్థన చేసేటప్పుడు వస్త్రం వేసుకుంటే వెంటనే పక్కన ఉన్నటువంటి చిన్న బిడ్డ, ఒకసారి మీరు చూడండి, మనం లోపలికి వచ్చేటప్పుడు అక్కడ చెప్పులు ఇప్పి లోపలికి వస్తున్నాం, పిల్లలు కూడా ఏం చేస్తారు, చెప్పులు ఇప్పి లోపలికి వస్తారు. ఒకసారి ఇలాగనే హాస్పిటల్లో అన్ని చెప్పులు అక్కడ గుట్టగా ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను కూడా చెప్పులు ఇప్పి అలా లోపలికి రాబోతుంటే నర్స్ ఇలా అంది, ఏంటన్నాను అంది, ఇప్పేగా చెప్పులు అన్నాను అంది, ఏంటివే తేడాగా ఉంది, చెప్పులు వేసుకొని వస్తే తల కొట్టుకోవాలి కానీ చెప్పులు ఇప్పితే తల కొట్టుకుంది అంటే, వెళ్ళి చూడండి అక్కడ అని అంది. వెళ్ళా చెప్పుల దగ్గర, అన్ని చెప్పులు ఉన్నాయి, అక్కడ ఏమి రాస్తుందో చూడండి అంటే, దయచేసి చెప్పులు విప్పవద్దు, చెప్పులు విప్పొద్దు అని ఉందంటే కరెక్టేనండి, మీరు చదివింది కరెక్టే అని అంటుంది. అదేంటి ఎక్కడైనా చెప్పులు విప్పమంటారు కదా,
చెప్పులన్నీ విప్పి గుమ్మంలో అడ్డు పడుతున్నాయి ఇక్కడ, కాబట్టి చెప్పులు విప్పొద్దు అని రాసి పెట్టండి అమ్మా గుమ్మానికి అని డాక్టర్ గారు అన్నాడంట. అందరూ చెప్పులన్నీ ఇప్పి ఆ మేను గుమ్మంలో అడ్డుపడిపోతున్నాయి పోని రాసన్నా పెట్టండి అంటే డాక్టర్ గారు చెప్పులు విప్పవద్దు, దయచేసి చెప్పులు విప్పవద్దు అని రాసి అక్కడ పెట్టారు. మన వాళ్ళు ఫుల్గా చదవరుగా, సగం చదవగానే మిగిలింది అనేసుకుంటారు. దయచేసి చెప్పులు అనగానే ఇప్పాలి అంతే కదా, ఇప్పేస్తారు. ఆమె అంటుంది రాయకముందు తక్కువ చెప్పులు ఉండేయంట, రాసి పెట్టిన తర్వాత చెప్పులు ఎక్కువైనాయి అంట. అంటే నేను అన్నాను మన వాళ్ళు ఎక్కువ సగం సగమే చదువుతారు కదండి, సగం చదివే వాళ్ళు ఎక్కువ. ఇక నేను ఉన్నాను అసలే చదవలేదు, అసలు చదవలేదు, వెళ్తూ వెళ్తూ ఉన్నాను, చెప్పులన్నీ ఉన్నాయి, ఇప్పాలి కావాల్సి అని ఇప్పి వెళ్ళిపోయాను అంతే. అంటే మనం అంటే నేననే కాదు, మీరు పిల్లల్ని కూడా చూడండి, మనం చూసి చేస్తూ ఉంటాం, మన ముందు వాళ్ళు ఏం చేస్తారో చేస్తూ ఉంటాం, అది మంచో చెడు ముందు వాళ్ళు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటాం. వాస్తవంగా మనకు చదవచ్చు కానీ అది చదవలేదు, అలా మనం చేసిన పొరపాటే అందరూ చేస్తారు. మాదిరి అనేటువంటిది ముందు వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో సమాజం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు కరెక్ట్ చేయాలి అంటే రాజు అక్కడ గోడకు పెట్టినా ఉపయోగం లేదు, ఆ మాదిరిని సరిచేయాలి. ఆ మాదిరి సరి అవ్వలేదనుకోండి, ముందు వాళ్ళు సరి అవ్వలేదనుకోండి, మీరు అలాంటి పేపర్ ఇంకొకటి అక్కడ పెట్టినా ఉపయోగం ఉండదు. ఆ ముందు వాళ్ళు చెప్పులు ఇప్పుతూ ఉంటే నాలాంటి వాళ్ళు చెప్పులు ఇప్పుతూ ఉంటారు. మరి వాళ్ళు చెప్పులు ఇప్పకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ ముందు వాళ్ళని చెప్పులు ఇప్పకుండా చేయాలి. అక్కడ ఎవరు చెప్పులు ఇప్పలేదు అనుకోండి, ఎవరు చెప్పులు విప్పరు. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ముందు వాళ్ళని చూసి వెళ్ళిపోతూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలకి మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లలు ఏదైనా కొత్త మాట మాట్లాడేటప్పుడు లేదంటే కొత్త పని చేసేటప్పుడు, కొత్త వస్తువును చూసేటప్పుడు, కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా నిశ్చితంగా మొత్తం కూడా పరీక్షిస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు నిజంగా ఎక్స్రేలు కూడా పనికిరావు. ఒకసారి మనం వెళ్ళినటువంటి రోడ్డు పెద్దవాళ్ళం మనం గుర్తుపట్టలేం, అంటే మనం అంతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయం, వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే అది లెర్నింగ్ స్టేజ్. అంటే మనం కూడా చిన్నప్పుడు అలాగనే చూస్తుంటాం, అప్పుడే కొత్తగా ప్రపంచంలోకి వచ్చాం కదా, కొత్తగా ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ప్రతిదాన్ని ఇదేంటి 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 అని పెద్దవాళ్ళని చాలా ప్రశ్నలు వేసి ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే చాలా నిశితంగా విషయాలన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. పొరపాటున అలాంటి సందర్భంలో ఒక చెడ్డ మాదిరి కనుక వాళ్ళ ముందు ఉంటే ఆ చెడ్డ మాదిరిని నేర్చుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈవేళ సమాజంలో మన పిల్లల ముందు, మన తరాల ముందు చెడ్డ మాదిరిలే ఉన్నాయి. అంటే మనం మంచి వాళ్ళమని చెప్పడం లేదు, అన్ఫార్చునేట్లీ చెడ్డ మాదిరిలే ఎక్కువగా ఉన్నాయి, కానీ మంచి మాదిరులు లేవు. పోనీ ఎవరైనా ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉన్నారంటే బయటకు వచ్చి నేర్పించే పరిస్థితిలో లేరు. మేము మా భక్తి మా ఇంట్లో మా నాలుగు గోడల మధ్య అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. ఈ సమాజానికి మంచి మాదిరి యొక్క అవసరం అనేటువంటిది చాలా చాలా ఉంది. ముఖ్యంగా ఈ మాదిరి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మొట్టమొదట ఆ మాదిరిని చూపించే వ్యక్తులు ఎవరు అంటే కుటుంబ సభ్యులు. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపొస్తలైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 5వ వచనమో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ అధ్యాయము 5వ వచనమో మనం గమనించినప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 3 నుంచి 5 వరకు నా ప్రార్థనల యందు ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొనుచో పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞానమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యొడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాడు, గమనించండి. ఆ విశ్వాసము మొదట పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయీలో నీ తల్లి అయిన యునీకేలో వసించను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ లోయీలో ఉంది, నీ అవ్వ లోయీలో నుంచి తరువాత తరం నీ తల్లికి వచ్చింది, అక్కడ నుండి తరువాత తరమైనటువంటి నీ దగ్గరకు వచ్చింది. అంటే విశ్వాసం అనేటువంటిది ఆస్తే కాదు, ఆస్తి మన తర్వాత మన పిల్లలకు, పిల్లల తర్వాత పిల్లల పిల్లలకు. ఇప్పుడు మీకు ఒక సొంత ఇల్లు ఉందనుకోండి, మీరు పిల్లలకి ఇచ్చేళ్తారు. ఒకవేళ వాళ్ళు కూడా దేవుడి దేవుళ్ళు అప్పులు పాలవ్వలేదు అమ్ముకోలేదు అనుకోండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకొని వెళ్తారు. ఈ లోకంలో ఆస్తి మాత్రమే కాదు, మన తర్వాత జనరేషన్స్కి వెళ్ళేటువంటి తర్వాత తరాలకు వెళ్ళేది ఆ విశ్వాసం అనేటువంటిది కూడా. ఏమిటి అంటే మన తరువాత 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 తరాలకు మన నుంచి వెళ్ళవలసినటువంటి ఆస్తి విశ్వాసం అనేటువంటిది. మనం మన పిల్లలకు అందివ్వవలసినటువంటి మంచి ఆస్తి.
మనం ఇచ్చేటువంటి వెండి బంగారం ఉంటుందో లేదో తెలియదు. మనం సంపాదించేటువంటి ఇల్లు స్థలము పొలము ఉంటాయో నిలుపుకుంటారో పోగొట్టుకుంటారో తెలియదు. కానీ మనం ఇవ్వవలసినటువంటి నిజమైనటువంటి ఆస్తి ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ విశ్వాసమును మన తర్వాత మన పిల్లలకి ఇచ్చి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇల్లో స్థలమో పొలమో వెండో బంగారమో మన పిల్లలకి ఇస్తే మన దగ్గర ఖాళీ అవుతుంది, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తే వాళ్ళ దగ్గర ఖాళీ అవుతుంది. కానీ ఈ విశ్వాసం అనేటువంటిది మనం ఎంతమందికి ఇచ్చినా మన దగ్గర ఖాళీ అవ్వదు, అది పెరిగేదే తప్ప తరిగేది కాదు. కాబట్టి ఇక్కడ తిమోతి అంత భక్తిపరుడుగా ఎట్లా తయారయ్యాడు అంటే, తిమోతి భక్తికి దాదాపుగా ఎన్ని తరాల ప్రభావం ఉంది? ఎన్ని తరాల ప్రభావం? ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, ఒక లెసన్ చదువుతూ ఉన్నాను. లెసన్ చదివేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఒక భక్తి కలిగినటువంటి ఒక తరాన్ని తయారు చేయాలంటే, అంటే ఏదో అల్లాటప్ప మామూలు భక్తి కలిగినటువంటి తరం కాదు, ఒక భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని లేదా ఒక భక్తి కలిగినటువంటి తరాన్ని తయారు చేయాలంటే దాని వెనకాల నాలుగు, అంటే దాని వెనకంటే దాని ముందు నాలుగు తరాల కృషి ఉండాలి. అంటే నాలుగు తరాలు ప్రయత్నం చేస్తే కానీ, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, ఒక 100 ఎకరాల పొలం సంపాదించాలనుకున్నాం, మొదలుపెట్టాము. ఇప్పుడు మనం చచ్చేలోపు 8 ఎకరాలు సంపాదిస్తాం? ముఖ్యంగా మీ కోనసీమలో అయితే మరీ విపరీతమైన ధరలు, అంతే కదా. అదే మేము కొన్ని కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉంటాం, ఇప్పుడు కూడా 1 లక్షకి 2 లక్షలకి ఎకరాలు వస్తాయి, ఇక్కడ సెంటు కూడా రాదేమో, అస్సలు మాట్లాడటానికి అవకాశమే లేదు ఇక్కడైతే. ఇప్పుడు పోనీ ఒక 100 ఎకరాలు సంపాదించాలని ఇప్పుడు మీరు మొదలుపెట్టారనుకోండి, దాదాపు ఎన్ని సంపాదించగలుగుతారు? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప బిజినెస్ పీపుల్ని చూడండి, ఒక రతన్ టాటా, లేకపోతే ఒక టాటా కంపెనీ, లేదంటే ఒక బిర్లా కంపెనీ, ఇలాగ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా. ఈ కంపెనీలు లేకపోతే ఈ సంపన్నులు అందరినీ కూడా తీసుకోండి, వాళ్ళేమి ఒక్క తరంలో ఓవర్ నైట్లో స్టార్స్ అవ్వలేదు ఎవరు కూడా. వాళ్ళంతా ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు? దాదాపుగా మీరు చూసినట్లయితే స్వతంత్రం రావడానికి ముందు నుంచి ఉన్నటువంటి కుటుంబాలై, అంటే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, పిల్లల తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత పిల్లలు, అలాగా ఆ ఆస్తి అనేటువంటిది వస్తూ ఉంది. అంటే అంత గొప్ప సంపద సృష్టించాలి అంటే ఖచ్చితంగా అందరూ ఒకే ధ్యేయంతో పనిచేసినా కానీ కొన్ని తరాలు కష్టపడితే తప్ప అది అవ్వదు. పోనీ సొలోమోన్ లాగా పెద్ద సంపదను సృష్టించిన కొడుకు పనికి మాలిన వాడే మొత్తం పోగొడితే మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. అంటే నేను ఆస్తిని గురించి మాట్లాడటం లేదు, కానీ ఆస్తిని గురించి మనకు బాగా తెలుసు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మా ముందోళ్ళు మాకేం మిగిల్చలేదండి, వాళ్ళు మిగిలిస్తే మా పరిస్థితి బాగానే ఉండేది అని అనుకుంటూ ఉంటాం. అంటే మన ముందు తరం మీద మన యొక్క ఇప్పుడున్న స్థితి ఆధారపడి ఉంది. భౌతికంగా వాళ్ళు కనుక మనకు వదిలిపెడితే బాగానే ఉండేది. అంటే ఇక్కడ భక్తి కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి ఒక తరము ఏర్పడాలి అంటే కూడా, ఆ తరము ఏర్పడాలంటే కేవలం వాళ్ళ అమ్మా నాన్న నేర్పిస్తే సరిపోదు. అమ్మా నాన్న పోనీ మంచి భక్తి పరులే, నేర్పుతూ ఉన్నారు మంచే. ఒకవేళ తాతయ్య చుట్టలు తాగుతాడు అనుకోండి, పరిగెత్తుకుంటా తాత దగ్గరికి వెళ్ళాడు తాత అని, రారా ఒకసారి నోట్లో పెడతా అని అన్నాడు అనుకోండి, అంటే అట్లా చేస్తారా అని అనుకోవద్దు. అలాగా వేలాకోలం చేసేవాళ్ళు, నిజంగానే నేర్పేసేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కావాలంటే చుట్టదాగే అలవాటు ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు పెద్దగా ఉండుండరేమో, చుట్టదాగే అలవాటు ఉన్న వాళ్ళని అడగండి, మీకు ఈ చుట్ట ఎక్కడ అలవాటు అయింది అని. ఎక్కడ అలవాటు అయిందని చెబుతారు? యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానంటారా? ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఖచ్చితంగా ముందు తరాలు, ఖచ్చితంగా ముందు తరాలు. అంటే ఇప్పుడు ఏంటి, అమ్మా నాన్న పొరపాటున మధ్యలో దేవుని తెలుసుకొని ప్రార్థనకి వెళ్ళి మా పిల్లల్ని చాలా భక్తిగా కట్టుకోవాలి అని ఎంత శత విధాల ప్రయత్నం చేసినా ఈ తరం ఒకటే కాదు, మన దగ్గరే ఉంచుకోలేం కదా 100కి 100%. మన పిల్లలు అన్న తర్వాత మన దగ్గర ఎలా ఉంటారో ఆ తల్లిదండ్రులు, అంటే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, పిన్నులు, బాబాయిలు, ఇంకా చెప్పాలంటే మనమిద్దరమే భార్య భర్త, కానీ వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు? వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళందరూ ఏమి నేర్పుతారు వాళ్ళకి? ఉదాహరణకు వాళ్ళలో భక్తి పరులు లేరనుకోండి, ఉదాహరణకి వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుకోవటము, లేకపోతే బూతులు తిట్టుకోవటము, లేకపోతే టీవీ సీరియళ్ళు అక్కడికి వెళ్తే, లేకపోతే రకరకాలైనటువంటి వాతావరణం ఉందనుకోండి, ఎక్కువ అక్కడ కనుక గడిపారు అంటే మన ప్రయాసం అంతా వృధా. అదే ఒకవేళ నేను మరొక రకంగా చెప్తాను చూడండి, ఇప్పుడు మనం మాత్రమే భక్తి పరులం కాదు, అసలు మనకు మన తల్లిదండ్రుల దగ్గర నుంచి భక్తి వచ్చింది. అంటే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులమైన మనము, మన ముందు ఉన్నటువంటి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు కాబట్టి పిన్నులు, బాబాయిలు అందరికీ కూడా భక్తిని నేర్పారు.
ఎంటైర్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా భక్తి కలిగిన ఫ్యామిలీనే. పిల్లలు ఆడుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళినా, సెలవులని ఎవరి దగ్గరికి వెళ్ళినా, అందరూ రా ప్రార్థనకి వెళ్దాం అనేటువంటి వాళ్ళే. అందరూ మోకరించు, కరెక్ట్గా రాత్రి ఫ్యామిలీ డివోషన్ టైంకి వచ్చావు అని అందులో కూర్చోబెట్టేటువంటి వాళ్ళే, దేవుని గురించి నేర్పేటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఒక బిడ్డ చక్కటి భక్తి కలిగినటువంటి ఒక తరాన్ని ఏర్పాటు చేయాలంటే, ఒక బిడ్డను ఏర్పాటు చేయాలంటే, ఆ తల్లిదండ్రులు ఇంకా ఒక్కొక్కసారి ఆ ముత్తాత అని అంటారు కదా, వాళ్ళు కూడా బ్రతికుండే అవకాశం ఉంది. ఈ మూడు తరాలు కృషి చేస్తే తప్ప ఈ తరము ఒక మంచి భక్తి కలిగినటువంటి విశ్వాసం కలిగిన తరాన్ని మనం తయారు చేయలేం. నిజంగా కొన్ని సందర్భాల్లో అపోస్తులైనటువంటి పౌలు చెప్పే మాటలు చాలా ఆశ్చర్యానికి గురవుతాయి. ఏమిటి అంటే, మొదటి శతాబ్దంలో చాలా హింసల మధ్యలో శ్రమ వెళ్తూ ఉంది, చాలా శ్రమలు పడుతూ ఉన్నారు. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, పెద్ద పెద్ద సీనియర్లే తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు. అపోస్తులైనటువంటి పౌలు గనక మీరు చూసినట్లయితే ఇంకా ప్రాణత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అపోస్తులైనటువంటి పౌలు ఎన్ని దూషణలు, ఎన్ని నిందలు, అంతేకాదు ఎన్ని చోట్ల ప్రాణాపాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయో దగ్గర నుంచి తిమోతి చూస్తూ ఉన్నాడు ఆయనతో సేవలు తిరుగుతూ. ఒకవేళ ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆ యవనస్తుడు ఏం చేయాలి? అర్థం కాలేదు ప్రశ్న, కొన్ని అర్థమయ్యేటట్లు చెప్తాను. మేము సేవకి వెళ్తున్నాం, మాతో పాటు యవనస్తులు తెచ్చాం. ఇప్పుడు మైకులు వచ్చాడు, వినయ్ కూడా ఉండుండాలి, ఇంకా కొంతమంది ఉండుండాలి. పొద్దున్నే టిఫిన్ టైం అయింది, టిఫిన్ లేదు, మనం అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళిపోవాలని అన్నాం. మధ్యాహ్నం భోజనం టైం అయింది, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ పెట్టే పరిస్థితి కాదు, పాపం వాళ్ళే భేదోళ్ళు, నువ్వు దయచేసి భోజనం చేయలేదని అక్కడ చెప్పాకు, వాళ్ళు బాధపడతారు, అడిగితే తిన్నాములే అని చెప్పేసాను అని అన్నాం. మధ్యాహ్నం భోజనం లేదు. తీరా ఊర్లోకి వెళ్తే అక్కడ అసలు మీరు మీటింగ్ ఎందుకు పెట్టారని బద్దలు బద్దలుగా ఈ పంత బద్దలు కొట్టారు. పొద్దున్న టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, దానికి తోడు మీటింగ్కి వెళ్తే మమ్మల్ని కొట్టడం కాదు, ముందు యవ్వనొస్తులను ఉతికి పడేశారు. ఇలాగా ఒక ఊరు సరే ఓకేలే అనుకున్నారు, రెండో ఊర్లో అన్న టీలు కాఫీలు పప్పలు ఉంటాయి అనుకున్నారు. రెండో ఊరు వెళ్తే రెండో ఊర్లో కూడా తన్ని తగిలేశారు. ఇలాగా వెళ్ళిన ఊర్లో అలా తిట్టడం, వెళ్ళిన ఊర్లో అలా కొట్టడం, వెళ్ళిన ఊర్లో అలా ఈడ్చి పడేయటం, నిందలు హింసలు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారు? ఇంటర్ దాకా చదువుకున్నాం కానీ అదే బాగుంటుంది, మనం ఏదో సేవ బాగుంటుంది, టీలు కాఫీలు పప్పలు ఈ ప్రసంగాలని వచ్చాం కానీ అదంతా కూడా ఏమి లేదు అని ఖచ్చితంగా వెనక్కి మరలా ఆలోచన చేయరా? ఒకవేళ టీ టిఫిన్ పెట్టకపోయినా పర్లేదు, కానీ వెళ్ళిన చోటల్లో కొడుతుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తిమోతి ఎలాంటి యవనస్తుడు అంటే, ఆయన అంత బలమైన యవనస్తుడేం కాదు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అంటే మెత్తని స్వభావం అది. ఎంత మెత్తని స్వభావం అయినా సువార్తను వదిలిపెట్టే స్వభావం మాత్రం కాదు. ఇక్కడ చూడండి, మెత్తని స్వభావమే అయింది, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, కానీ సువార్తను వదిలిపెట్టే స్వభావం కాదు. ఎక్కడి నుంచి తయారైంది అలాంటి ఒక క్యారెక్టరు? ఇది ఇప్పుడుది కాదు, కొన్ని తరాలు తిమోతి అనేటువంటి ఒక క్యారెక్టర్ తయారవటానికి వాళ్ళ అవ్వ, వాళ్ళ అమ్మ, కొన్ని తరాలు వాళ్ళు కష్టపడి తిమోతి అనేటువంటి బిడ్డను తయారు చేసుకున్నారు. మరి ఈరోజు మనమేం బిడ్డల్ని తయారు చేసుకుంటున్నాం? ఇంగ్లీష్ మీడియం చదివే బిడ్డల్ని, ఇంగ్లీష్లో ముద్దు ముద్దుగా మాట్లాడే బిడ్డల్ని, లేకపోతే కొంతమంది బూతులు తిట్టేటువంటి బిడ్డల్ని మనమే నేర్పుతాం. ఏ మామన్ డిషా అనరా, డిషా అనరా అంటే ఏ డిషా అంటాడు. అప్పుడు ఆ బిడ్డను చూసి అబ్బా మా అయ్యా వల్లే తన్నాడు హీరోలాగా అట్లా అన్నాడు కదా, కాలు బూటు కాలు. ఒకసారి ఒక మేము చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఏ మామ డిషా డిషాను డిషాను అంటే, పాపం ఆ పిల్లడు చూస్తున్నాడు, ఏ మామ డిషాను అని అంటే అప్పుడు డిషా అన్నాడు. బా మామని భలే డిషా అన్నావు అది అంటున్నారు. ఏంటి అది అని నేర్పేది? ఇప్పుడు నువ్వు ఉన్నావు డిషాను డిషాను అంటే డిషా అన్నావు, రేపు నువ్వు లేకపోతే కూడా డిషా అంటాడు. ఇక అది కర్మ ఏంటంటే వచ్చినప్పుడు అలా డిషా అని దాన్నిచ్చుకోవాలి. ఎవరు నన్ను నేర్పారు ఇదంటే? దగ్గర ఉండి నేర్పాం అంటే మనకు ముద్దుగా అనిపించవచ్చు, కానీ అది ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడే మామని కాలుతో డిషా అన్నాడు, పెద్ద అయిన తర్వాత అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. చిన్నప్పుడే కాలుతో తనినోడు, పెద్ద అయిన తర్వాత లెక్క చేస్తాడా? ఈరోజు మనం నేర్పేటువంటిది ఎట్లా మనం నేర్పుతూ ఉన్నామంటే, భక్తి కలిగినటువంటి కుటుంబాలు నిజంగా ఒక బిడ్డను తయారు చేసుకోవాలి అంటే దాని వెనకాల రెండు మూడు తరాల కృషి ఉంటుంది. తిమోతికి రాసినటువంటి పత్రికలో అదే చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, మొదట నీ అవ్వ అయిన లోయలో, నీ తల్లి అయినటువంటి యునీకలో అది వసించనో, అది నీయందు సహా వసించుచున్నదని రూఢిగా నమ్ముచున్నానో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాదు, తిమోతిని గురించి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాడు, బాల్యము నుంచి నువ్వు ఎరిగినటువంటి లేఖనాలు అని అంటాడు. అంటే ఈ అవ్వ తల్లి తిమోతికి ఏమి నేర్పించారు బాల్యం నుంచి? సినిమాలు సీరియళ్ళు లేకపోతే
హోటల్స్ బిర్యానీలు ఇవి నేర్పలేదు. ఏమి నేర్పించారు ఆయనకి? వాక్యము, వాక్యము, వాక్యము. కాబట్టి మనము తిమోతి అనేటువంటి ఒక క్యారెక్టర్ని గురించి మనం చదివేటప్పుడు నిజంగా యువత చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అది. అందుకనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా చోట్ల లిటిల్ తిమోతి పబ్లిక్ స్కూల్ అని, లేకపోతే తిమోతి బైబిల్ స్కూల్ అని తిమోతి పేరు చాలా ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు. అదొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బైబిల్లో, చాలా ఇంప్రెసింగ్ క్యారెక్టర్ కూడా అది. కారణం ఏమిటి అంటే ఒక రెండు తరాలు పయనించి కష్టపడి తయారు చేసినటువంటి ఒక క్యారెక్టర్. నిజంగా వాళ్ళు ఎలాగైతే తయారు చేశారో అంతకు మించి తిమోతి పనిచేశాడు, అంతకు మించి పనిచేశాడు. నిజంగా ఈరోజు మన పిల్లల సక్సెస్ అనేటువంటిది ఏదో మనం స్కూల్లో వేసేయటం వల్ల రాదు, ఏదో ఫీజు కట్టేయటం వల్ల రాదు. మన పిల్లలకు ఒక మంచి క్యారెక్టరు రావాలి అని అంటే తల్లిదండ్రుల యొక్క కృషి ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఒకటి, మన నోరు ఉపయోగించి సద్విషయాలు చెప్పాలి, మంచి ఉపదేశము, మంచి బోధ వాళ్ళకి చేయాలి. మనం మాత్రమే కాదు, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో తరాల్లో మన పిల్లలకు మంచిని నేర్పించేటువంటి పెద్దలు ఉండవలసిన అవసరం ఉంది. అలా ఉంటేనే ఆ ప్రజలు దీవించబడతారు, ఆ సమాజాలు దీవించబడతాయి. రెండోది ఏమిటి అంటే ఒక మంచి మాదిరి జీవితాలు అనేటువంటివి అవసరం. తిమోతి యొక్క జీవితం తయారు చేయడానికి కూడా వాళ్ళ అమ్మ జీవితము, వాళ్ళ అవ్వ జీవితము, వాళ్ళ విశ్వాసము తిమోతి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఒక పాజిటివ్ షేడ్ చూసాం కదా. ఒకవేళ మనం కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏజ్కేల గ్రంథం మనం గమనించేటప్పుడు 16వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏజ్కేల గ్రంథము 16వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 44వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏజ్కేల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో ఇక్కడ ఈ 16వ అధ్యాయాన్ని మీరు గమనించేటప్పుడు యెరూషలేమును దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ యెరూషలేమును ఎంత ప్రేమించినప్పటికీ కూడా దాని పరిస్థితి, ఆత్మీయంగా దాని పరిస్థితి అనేటువంటిది చాలా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉంటాడంటే 44వ వచనాన్ని మనం గమనించినప్పుడు 44వ వచనము సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని నిన్ను గూర్చి అందరు అని చెప్పేసి అంటున్నాడు. సమరయ్య కంటే, సుధుమ కంటే మించిపోయినటువంటి దుష్టత్వం అన్నమాట. ఆ దుష్టత్వాన్ని గురించి ఏమని అంటున్నారు? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. మనకు లోకంలో ఒక సామెత ఉంటుంది, తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటే దాని అర్థం ఏంటి? తల్లి చేలోకి దిగితే తల్లి వెంట దూడ కూడా ఏం చేస్తుంది? చేలోకే దిగుతుంది. కాబట్టి తల్లి ఎక్కడైతే మేస్తుందో దూడ అక్కడే మేస్తుంది. మరొక రకంగా చెప్పాలంటే తల్లిలాగానే బిడ్డ కూడా ఉంటుంది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అంటే మనం ఎలాగైతే ఉంటామో మన పిల్లలు అలాగనే ఉంటారు. 2 రోజుల క్రితం ఒక విచిత్రమైన న్యూస్ చదివాను నేను, వియత్నంలో అనుకుంటా జరిగింది. ఒక కుటుంబంలో భర్త, బిడ్డకి తన పోలికలే లేవు, ఎప్పుడా మొహం చూసినా కానీ ఖచ్చితంగా నాకు పుట్టుండడు, ఖచ్చితంగా నాకు పుట్టుండడు అని ఆయనకు అనుమానం. చివరికి ఏమైందంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాడు. చేయిస్తే ఈయన డిఎన్ఏ కాదు. అంతే, భార్య దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ కాదు, కావాలంటే రుజువు కూడా చూడు అని. రోజు గొడవే, నేనే తప్పు చేయలేదు అని. ఆమె చివరికి గొడవ ఎక్కువయ్యి ఆయన తాగి రావటము, ఇంట్లో గొడవ పెట్టము తట్టుకోలేక ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. వేరే ఊరు వెళ్ళిపోయి ఆమె ఏం చేసిందంటే అక్కడేదో పని చేసుకుంటూ అక్కడ ఒక స్కూల్లో ఆ బిడ్డను చేర్చి చదివిస్తూ ఉంది. నిజంగా ఇలాంటివన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. విధి ఎలాంటిదంటే ఈ బిడ్డ వెళ్ళినటువంటి స్కూల్లో ఈమెకు ఒక ఫ్రెండు దొరికింది. ఆ ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈ ముఖం అంతా కూడా వాళ్ళ నాన్న ముఖమే. ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, ఏంటి అచ్చం మీ ముఖంలాగా ఉంది, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు చెప్పండి, ఆ బిడ్డ మొహం ఏంటి అలా ఉంది, ఆ బిడ్డ మొహం ఏంటి అలా ఉంది. తీరా ఈ ఇంట్లో కూడా బాగా గొడవ రేగి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అక్కడ పుట్టిన బిడ్డ వాళ్ళ బిడ్డ కాదు. చివరికి ఏం చేశారంటే ఆ డిఎన్ఏ, ఈ డిఎన్ఏ రెండు కూడా టెస్ట్ చేస్తే ఆ బిడ్డ ఏమో వీళ్ళ బిడ్డ, ఈ బిడ్డ వాళ్ళ బిడ్డ. వియత్నంలో జరిగింది. అంటే తప్పేమి చేయలేదు, ఇద్దరు ఒకేసారి హాస్పిటల్లో కాన్పు జరిగింది. కాన్పు జరిగినప్పుడు బిడ్డలు మారారు. కాన్పు జరిగినప్పుడు ఏమైందంటే బిడ్డలు మారారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనలో డిఎన్ఏ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది మన బిడ్డలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ శరీర రూపము అనేటువంటిది మీరు చూసినప్పుడు అచ్చంగా ఈ ముక్కు ఉంది కదా ఇది వాళ్ళ అమ్మదే, ఈ కళ్ళు ఉన్నాయి కదా ఇది వాళ్ళే,
ముందే కొంతమంది పుట్టగానే చిన్న చిన్న పిల్లలు, ఆ చిన్న చిన్న వేళ్ళు, చిన్న చిన్న ముక్కు, వెంటనే ఒక్కొక్కదాన్ని పాటు, ఇది వాళ్ళ అమ్మది, ఇది వాళ్ళ నాంది, ఇది ఇద్దరిది రాలేదు, వాళ్ళ మేనమావది అయి ఉంటుందిలే అని మొత్తం అన్నీ కూడా టిక్కులు కొట్టేసుకుంటూ ఉంటారన్నమాట. ఇది వాళ్ళది, ఇది వీళ్ళదని. నిజంగానే దేవుడు మనకు కూడా పెట్టింది ఏంటంటే, ఎవరో రూపం మనకి రావటానికి అవకాశం లేదు. మనిషిలో డిఎన్ఏ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా మన ముందు వాళ్ళదే మనకు వస్తుంది, ఇంకా వేరెక్కడి నుంచి రావటానికి లేదు. అలాగనే మీరు నమ్మినా నమ్మకపోయినా బుద్ధులు కూడా తల్లిదండ్రులు బుద్ధులు వస్తాయి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీరు కావాలంటే గమనించండి, మీరేమీ నేర్పకపోయినా మీరు ఎలా పడుకుంటారో మీ పిల్లలు అలానే పడుకుంటారు. సేమ్ స్టైల్ ఒక్కోసారి అంటూ ఉంటారు, జిరాక్స్ కాపీ దిగారని, సేమ్ దిగిపోతారు. మనమేమి నేర్పం వాళ్ళకి అంటే, అవి ఒక్కొక్కసారి మంచి బుద్ధులు కావచ్చు, మనలో ఉండేటువంటి చెడ్డ బుద్ధులు కూడా కావచ్చు. దాదాపుగా ఏమవుతాయంటే, ముందు తరం నుంచి అలా వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ మనం మంచి వాళ్ళమైతే మనం చాలా దీవించబడిన వాళ్ళు, ఎందుకంటే మన మంచి అనేటువంటిది మన పిల్లలకు కూడా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మనం చెడ్డవాళ్ళమా, మనంత దురదృష్టవంతులు ఉండరు. మనం చెడ్డవాళ్ళమయ్యి మన పిల్లలు మంచి వాళ్ళు అవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి ఏమవుతారంటే, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత చెడ్డవాళ్ళే అవుతారు వీళ్ళకిలాగా. ఏమిటి కారణం అంటే, ఆ చెడుతనం అనేటువంటిది వచ్చేస్తుంది. మీరు బైబిల్లో కూడా గమనించేటప్పుడు, అందుకనే ముందు మన లక్షణాలు అనేటువంటివి చాలా అవసరం. బైబిల్లో గమనించేటప్పుడు ఇక్కడ కుటుంబ వ్యవస్థను గురించి చూపించేటప్పుడు, తల్లి తండ్రి వీళ్ళ యొక్క మాదిరి అనేటువంటిది పిల్లల మీద ఉంటుంది. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకొని ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. మనము నెహెమ్యా గ్రంథము ప్రారంభంలో చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23-24 వచనాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ ఏమైందంటే, ఇజ్రాయేలీలు మరలా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ 23వ వచనం, ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరే. బాగా గమనించండి, ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం గమనించేటప్పుడు కొందరు ఇజ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉందంటే, వారు అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరే. ఇప్పుడు అన్యుల్ని వివాహం చేసుకున్నారు కదా, ఇప్పుడు అన్యుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఒకళ్ళేమో భక్తి పరులు, ఒకళ్ళేమో భక్తి లేనటువంటి అన్యులు. పోని మన భాషలో ఒకళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ప్రార్థనకు రానోళ్ళు అనుకోండి. ఇప్పుడు రాని వాళ్ళు అయితే వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, 24వ వచనం, వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారి పిల్లలలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవ్వరికీ రాదు. తండ్రి యూదుడు, తల్లి అన్యురాలు, కానీ ఈ యూదుడు అన్యురాలు ఈ కుటుంబాలను తీసుకుంటే ఆ కుటుంబంలో పిల్లల మీద తండ్రి ప్రభావం ఉందా, తల్లి ప్రభావం ఉందా? ఏ ప్రభావం ఉంది? చిన్నప్పుడు పిల్లలు ఎక్కువ నాన్నతో మాట్లాడరు, అమ్మతోనే మాట్లాడతారు, అమ్మ దగ్గర పడుకుంటారు, అమ్మతోనే ఉంటారు. అమ్మ ఏ భాష అయితే మరి వాళ్ళతో ఆ భాష మాట్లాడేది కదా. ఉదాహరణకి తెలుగు అమ్మ అనుకోండి, తెలుగులో మాట్లాడేది. అరవ అమ్మ అయితే అరవంలో మాట్లాడేది. కన్నడ అమ్మ అయితే కన్నడంలో మాట్లాడుతుంది. పిల్లలకు కూడా ఆ భాష వచ్చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు తండ్రి ఏ భాష అయినా అసలు తండ్రి వచ్చి మాట్లాడితేగా. చిన్నపిల్లలప్పుడు పిల్లలతో గడిపేటువంటి సమయం తండ్రులకు చాలా తక్కువ ఉంటుంది, తల్లులకి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, ఆ ప్రభావం పిల్లల మీదకి అలాగనే వచ్చేసినటువంటి ఒక నిదర్శనాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క విధానాలు పిల్లలకు వెళ్తాయా అంటే, 100% మన భాష, మన పద్ధతులు, మన అలవాట్లు, మన విధానాలు, ఇంకా చెప్పాలంటే మన మాదిరి ఏదైతే ఉందో అదే మన పిల్లలకు వెళ్తుంది. కాబట్టి మనం పిల్లలకు ఎట్లా నేర్పగలము అంటే, మనం నేర్పాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏ దారిలో ఉంటామో ఆ దారిలో వాళ్ళు వచ్చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎగ్జాంపుల్, మాదిరి. కాబట్టి పిల్లలకు మనం నేర్పటానికి ఒకటి, నేరుగా వాళ్ళతో మాట్లాడటము, బోధించటము, ఉపదేశించటము ఒక మార్గము. రెండవది ఏమిటి అంటే, వాళ్లకు మనం ఒక మాదిరిని చూపించటం. మనం ఏ దారిలో వెళ్తున్నాం, ఉదాహరణకి చెప్పులు ఇప్పు ఉన్నాయి, అందరూ చెప్పులు ఇప్పేస్తారు, అదొక మాదిరి అన్నమాట.
లేకపోతే మీరు ఆహారం ఏదైనా తినేటప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఆహారాన్ని తినేస్తూ ఉంటారు, అది వాళ్ళకి అలవాటు. ఉదాహరణకి ఇప్పుడు మనకి నూడిల్స్ పెట్టారనుకోండి, మనందరికీ కూడా మధ్యాహ్నం భోజనం లేదని వాళ్ళు నూడిల్స్ పెట్టారు. ఆ నూడిల్స్ అంటే ఇంత బోరు ఉంటాయి కదా పాముల్లాగా. ఇప్పుడు నూడిల్స్ పెడితే చేత్తో తినడానికి మీకు ఏమివ్వాలి? స్పూన్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా చైనీస్ని చూసారా, స్పూన్తో తినరు వాళ్ళు, రెండు పుల్లలు ఉంటాయి, మరి వాటిని ఏమంటారో కానీ జాబ్స్ వాటిని ఇస్తారు అనుకోండి. ఇప్పుడు అవి ఇచ్చి కనుక మీకు నూడిల్స్ పెడితే మీరు ఏం చేస్తారు? ఆ రెండు పుల్లలు ఒకసారి ఇలాగ పట్టుకున్నాం, ఆ రెండిట్ల మధ్యలో ఇది ఉండనే ఉండట్లేదు, సర్రం జారుతుంది. అదే మనకి ఏ ఫోర్కో ఇచ్చారనుకోండి, దాన్ని గుచ్చి మెలబెట్టి దాన్ని నోట్లో వేసుకుంటాం. అంతేగాని అవి ఇచ్చారనుకోండి ఆ జాబ్స్, వాటితో ఏం చేస్తాం? వాళ్ళు కూడా భలే విచిత్రంగా పట్టుకుంటారు, రెండు చేతులతో పట్టుకొని వాళ్ళు ఇలాగ లాగేసి మీరు చూస్తూ ఉంటారు కదా, నోట్లో అలాగ తినేస్తూ ఉంటారు. సర్రన నీళ్ళ మోటార్ వేస్తే నీళ్ళు ఎలా గుంజేస్తుందో ఆ రెండు పుల్లలతో గుంజేస్తూ ఉంటారు. నిజంగా చూసినప్పుడు అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు వాళ్ళలో ఉన్న చిన్న పిల్లలకి మీరు ఆ జాబ్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా సేమ్ అలా పిల్లల్లాగా నోట్లో గుంజేస్తారు. పెద్దవాళ్ళం మనకి రాదు. ఏమిటంటే అది ప్రాక్టీస్, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటున్నారు. అదే మన తెలుగు పిల్లలు అనుకోండి, అన్నం పెట్టగానే అలా కలుపుకొని అలా తింటారు. అంటే ఇది కూడా విచిత్రమేనా అని అనుకుంటారేమో. ఒకసారి అమెరికన్స్ ఒక టీం వచ్చారు, వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను. ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అంటే ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అంటే ఇండియాకి ఫస్ట్ ట్రిప్ వచ్చాడు ఆయన, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అమేజింగ్ అని అంటూ ఉన్నాడు. ఏంటంటే ఇండియన్స్కి ఫోర్క్ అవసరం లేదు, నైఫ్ అవసరం లేదు, దే యూజ్ దేర్ ఫింగర్స్ యాజ్ ఎ నైఫ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాళ్ళు మనం ఒక ఫోర్క్ ఇచ్చి ఒక నైఫ్ ఇస్తే కోసుకొని తింటాం, వాళ్ళు వాళ్ళ ఫింగర్స్నే వాళ్ళు నైఫ్ లాగా వాడేస్తారు, వాళ్ళు ఒక ఫోర్క్ లాగా వాడేస్తారు, అమేజింగ్ అని అంటున్నాడు. అంటే మనకు అన్నం పెడితే మనం వేళ్ళతో తింటాం, మనకు అమేజింగ్ ఏం కాదు, ఆయనకి ఎట్లా అనిపిస్తుంది? ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే, బట్టలు అంటే వాళ్ళు వాషింగ్ మిషన్లో వేస్తారు, మన వాళ్ళు బట్టలు ఉతుకుతుంటే చూసి అమేజింగ్ అంటున్నాడు. ఏంటంటే వాళ్ళకి వాషింగ్ మిషన్ ఏం అవసరం లేదు, వాళ్ళకు ఒక రాయి ఉంటుంది, ఈ బట్టను తీసుకొని ఆ రాయి మీద కొడుతూ ఉంటారు వాళ్ళు, అందులో ఉన్న మురికంతా వెళ్ళిపోతుంది, అమేజింగ్ అంటున్నాడు. ఒరే బట్టలు మందరికేసి బాధటం కూడా అమేజింగేనా? అంటే వాళ్ళు ఎప్పుడు చూసి ఉండలేదు. అదే మన పిల్లలైతే అటు ఇటు గిరగిర బాధ వదిలేస్తారు అంతే, ఎందుకంటే ముందు చూస్తూ ఉంటారు అంతే కదా. అంటే మన ముందు వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో అవి మనకి విచిత్రంగా అనిపించవు. ఒకవేళ మన ముందు వాళ్ళు బూతులు తిడితే కూడా అదే బూతులు తిట్టేస్తారు, తప్పని అనిపించదు, విచిత్రం అనిపించదు, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడేనని అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే ఆ మాదిరిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అదే ఒకవేళ పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడేటువంటి తల్లిదండ్రులు కుటుంబం అయితే పిల్లలు కూడా అదే దారిలో వస్తారు. కాబట్టి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనం పిల్లల్ని పెంచాలి అంటే వాళ్ళకు నువ్వు బాగా మాట్లాడు, వాళ్ళకు నువ్వు పెద్దలతో మర్యాదగా మాట్లాడు కాదు, అది మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఎలాగైతే ఉన్నామో అలాగనే వాళ్ళు కూడా తయారవుతారు. కాబట్టి మన మాదిరి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, అది కూడా ముఖ్యంగా కుటుంబములో తల్లి మాదిరి అనేటువంటిది చాలా శక్తివంతమైనది. ఇక్కడ మనం మళ్ళొకసారి వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు, ఆ దినముల్లో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి, వారి కుమారుల్లో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాషలో వారిలో ఎవరికి రాదు. అంటే మరొక రకంగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, తండ్రి ప్రభావం ఎవరి మీద లేదు. మరి ఎవరి ప్రభావం ఉందంటే తల్లి ప్రభావమే నూటికి నూరు పాళ్ళు ఉంది. కాబట్టి జాగ్రత్త, తల్లుల యొక్క ప్రభావం అనేటువంటిది పిల్లల మీద ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో, మీరు ఎలా జీవిస్తున్నారో, మీ పిల్లలు అలాగనే తయారయ్యేటువంటి అవకాశము నూటికి నూరు పాళ్ళు ఉంది. కాబట్టి మన పిల్లలు మంచి వాళ్ళుగా ఉండాలి అంటే మంచి ఉపదేశం చేయాలి, మంచి బోధ వాళ్ళకి చేయాలి, రెండవది వాళ్ళ ముందు మంచి మాదిరిని మనం పెట్టాలి. అలా పెట్టడం ద్వారా మాత్రమే మన కుటుంబాలు సమాజాలు దీవించబడతాయి. కాబట్టి అలా మనం ఒక మంచి కుటుంబాలు ఏర్పడేదానికి, ముఖ్యంగా మన తర్వాత మన పిల్లలు భక్తి కలిగినటువంటి తరాలు ఏర్పడేటువంటి దానికి మనం కృషి చేద్దాం. లోకంలో ఆస్తి ఐశ్వర్యాలు డబ్బు ఇవి ఎంత సంపాదించినా కానీ వాటితో మన బిడ్డల జీవితం బాగుంటుందని గ్యారంటీ చెప్పలేం.
కానీ మన బిడ్డలకు విలువలను కనుక నేర్పించినట్లయితే వాళ్ళ జీవితం మనం ఏ డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. కాబట్టి అటువంటి తరాలని మనం అందరం కూడా కట్టడానికి ప్రయాసపడదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము.